బొజ్జగణపయ్య తన వాహనమైన మూషికాన్ని పిలుస్తాడు. ఓ మూషిక వాహన, ఎక్కడున్నావు? నువ్వొస్తే అలా సరదాగా వెళ్ళి అంతా తిరిగి వద్దాం పద. గణపయ్య, నేనిక్కడే ఉన్నాను, నేనెక్కడికి వెళ్తాను చెప్పయ్యా, నిన్ను వదిలిపెట్టి. సరే సరే, త్వరగా వెళ్దాం పద. భూలోకంలో ఈరోజు నా భక్తుడు నిమజ్జనాలు జరుగుతున్నాయి, అలా చూసి వద్దాం పద. ఇక ఇద్దరూ కలిసి భూలోకానికి వెళ్తూ ఉండగా అక్కడ కైలాసంలో శివపార్వతులిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. పరమేశ్వర, గణపయ్య ఏమన్నా ఇటొచ్చాడా? ఉదయకాలం నుండి ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నాను, ఎంతకీ కనబడడే. ఇంకెక్కడికి వెళ్తాడు పార్వతి? ఈరోజు గణపయ్య ఖచ్చితంగా భూలోకానికి వెళ్తాడు. నిమజ్జనాల సమయం ఆసన్నమైంది కదా, తన భక్తులందర్నీ చూడ్డానికి వెళ్తూ ఉంటాడు. పరమేశ్వర, వెంటనే గణపయ్య దగ్గరికి తీసుకువెళ్ళండి, లేదంటే ఆయన భూలోకానికి వెళ్తే తిరిగి ఎప్పటికి వస్తాడో ఏమో. పరమేశ్వరుడు సరే అని వెంటనే ఆమెతో పాటు అక్కడి నుండి మాయమయ్యి గణపయ్య ముందు ప్రత్యక్షమవుతాడు. గణపయ్య, ఎక్కడికి బయలుదేరారు? నీకోసం కైలాసం మొత్తం చుట్టుముట్టాను. పితృదేవతలకు నా ప్రణామములు. నేను ఆలస్యంగా ఈ సంఘటన చెప్తున్నందుకు చింతిస్తున్నాను. నేనలా భూలోకానికి వెళ్లడానికని సిద్ధమయ్యాను. నా భక్తులందరూ నిమజ్జనంలో మునిగి ఉన్నారు, అలా వాళ్ళని ఒకసారి దర్శించి వద్దామని వెళ్తున్నాను. గణపయ్య, నీకోసం నేను ఎంతగానో పరితపించి ఉన్నాను. నీకోసం ఇష్టమైన ఆహారం సిద్ధం చేశాను, అలా వచ్చిపోకూడదు. క్షమించు మాత, ఈరోజు నాకు పులిహోర, దద్దోజనం, పరమాన్నాలతో రకరకాల విందులు నా భక్తులు ఏర్పాటు చేశారు. వాళ్ల ఆతిథ్యమును తీసుకుని ఆశీర్వదించి రావలసిన బాధ్యత ఉన్నది, కాదు అనకండి. గణపయ్య మాటలకి పార్వతి పరమేశ్వరులిద్దరూ కూడా ఏం మాట్లాడలేకపోతారు. వాళ్ళిద్దరూ సరే అన్నట్టుగా అక్కడి నుండి మాయమైపోతారు. గణపయ్య మూషిక వాహనంతో భూలోకంలోకి వస్తాడు. అక్కడ ఒక పెద్ద గణపతి విగ్రహాన్ని ఆనందంగా నిమజ్జనం చేయడానికని తీసుకెళ్తూ ఉంటారు. దాన్ని చూసిన మూషికం, చూడు గణపయ్య, నీ ప్రతి మనిషి ఎంతగానో సంబరాలు చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కరుణించు. మూషిక వాహన, నువ్వు చూడాల్సింది నా ప్రతిమను ఎన్ని అడుగులు పెట్టారు, వాళ్ళు ఎన్ని రకాల ప్రసాదాలు చేశారు, ఎన్ని పువ్వులతో నాకు పూజ చేశారు అన్నది ముఖ్యం కాదు. ఎంత నిష్ఠగా నవరాత్రులు జరిపారు, వాళ్ళ పవిత్రమైన మనసుని నాకు అప్పగించారు అన్నది మాత్రమే చూడాలి. అదే నిజమైన భక్తి లక్షణం. నేను నా నిజమైన భక్తుల దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను పద అంటూ అక్కడ్నుండి ఒక కుటుంబం దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ చిన్న గణపయ్యని పెట్టి మంచి మనసుతో పూజలు చేస్తూ ఉంటారు. దాన్ని చూసిన మూషిక వాహనుడు, గణపయ్య, వీళ్ళకి వాళ్ళకి వ్యత్యాసమేంటి గణపయ్య? ఇద్దరూ ఒక్కటే కదా, వాళ్ళు పెద్ద ప్రతిమను పెడితే వీళ్ళు చిన్న ప్రతిమను పెట్టారు, అంతే కదా? అలా అని కాదు మూషిక, వాళ్ళు చూడు ఎంత నియమనిష్టలతో నన్ను పూజిస్తున్నారు. నాకు కావలసింది కూడా అదే కదా. నాకు పులిహోర, దద్దోజనం, గొప్ప పూజలు ముఖ్యం కాదు, ప్రశాంతమైన మనసుతో నన్ను ఆరాధించడమే. వారి కోరికలతో పాటు ఎదుటి వారి యొక్క బాధను అర్థం చేసుకుని నా ముందు మొక్కడమే అని చెప్తాడు. వాళ్ళు ఏం చేస్తారని అలా ఇద్దరూ చూస్తూ ఉంటారు. భార్యాభర్తలిద్దరూ పూజ చేసిన తర్వాత, ఏవండి, గణపయ్య నిమజ్జనం రోజు కాబట్టి నేను పులిహార చేశాను, చుట్టుపక్కల వాళ్ళని పిలవండి, ప్రసాదం పెట్టిన తర్వాత మనం గణపయ్యను తీసుకెళ్లి నిమజ్జనం చేద్దాం. భర్త వెంకయ్య సరే అని చుట్టుపక్కల చూడ్డానికని వెళ్తాడు. కాని చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించకపోవడంతో మళ్ళీ తిరిగి భార్య దగ్గరికొచ్చి, ఈరోజు నిమజ్జనం చేయడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు కదా, అందరూ కూడా అక్కడికే వెళ్ళుంటారు, ఎవరు కూడా లేరు, మనమే చిన్నగా గణపతిని తీసుకుని నిమజ్జనం చేయడానికని వెళ్దాం. అలా వెళ్లేటప్పుడు మార్గ మధ్యలో ఎవరన్నా కనిపిస్తే వాళ్ళకి ప్రసాదం అందిద్దాం అని అంటాడు.
అందుకు భార్య సరే అంటుంది. భర్త వెంకయ్య తన నెత్తిమీద పెట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటాడు. భార్య ప్రసాదం తీసుకుని అతని వెంట నడుస్తుంది. నా భక్తుణ్ణి నేను ఆనందపరచాలి అని తన మాయాశక్తితో మూషికమ్మని మనిషిగా మారుస్తాడు. అతను కూడా సామాన్య మనిషి రూపంలోకి మారుతాడు. ఇద్దరు కలిసి ఆ భార్యాభర్తల దగ్గరికి వెళ్ళి, ఏంటి గణపయ్యను ఆనందంగా తీసుకెళ్లాలి కదా, మీరిద్దరే తీసుకెళ్తున్నారు. అవునయ్యా, మేము చాలా ఆనందంగానే తీసుకెళ్తున్నాము. నేను గణపయ్యనెత్తుకుని నృత్యం చేయడం అంటే కష్టం కదా. అది విన్న మనిషి రూపంలో ఉన్న గణపయ్య, మేమిద్దరం మీకు నిమజ్జనం దాకా తోడొస్తాము అంటూ అక్కడ చిన్న చిన్నగా నృత్యం చేయడం మొదలు పెడతారు. అలా వాళ్ళిద్దరూ కూడా నృత్యం చేస్తూ చెరువు దాకా వెళ్తూ ఉంటారు. భార్యాభర్తలిద్దరూ కూడా గణపయ్యను దించి, గణపయ్య ఈ సంవత్సరానికి నువ్వు నీ తల్లి గంగమ్మ దగ్గరికి వెళ్ళు, మళ్లీ వచ్చే సంవత్సరం నిన్ను స్థాపించి మళ్లీ పూజ చేసుకుంటాం గణపయ్య అంటూ బాధగా నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడున్న గణపయ్య మూషికంతో, మీ ఇద్దరికీ చాలా చాలా కృతజ్ఞతలు స్వామి, వారిని ఆనందంగా ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు, అలాగే మీరు ప్రసాదం కూడా తీసుకోండి అని అంటారు. ఇక ఆమె వాళ్ళిద్దరికీ ప్రసాదం పెడుతుంది. వాళ్ళు ప్రసాదం తింటూ ఆనందపడుతూ వాళ్లతో, అద్భుతంగా ఉంది ప్రసాదం, గణపయ్యకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు పూజ చేసిన విధానం, మీరు నిమజ్జనం చేసిన విధానం, అలాగే గణపయ్యకు అర్పించిన ప్రసాదాలతో పాటు మరి ముఖ్యంగా మీ మనసు గణపయ్యకు నచ్చుతుంది. ఆయన కృప మీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని మనిషి రూపంలో గణపయ్య వాళ్లతో అంటాడు. వాళ్ళు చాలా సంతోషపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ ఇంటికెళ్లేసరికి అద్భుతమైన రకరకాల పాత్రలుంటాయి. బంగారంతో నిండిన పాత్రలు, వెండితో నిండిన పాత్రలు, వజ్రాలతో నిండిన పాత్రలు, అలా నవరాత్రులు చేసిన 9 పాత్రలు ఉంటాయి. వాటిని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. గణపయ్య నువ్వు మాకు సహాయం చేశావా నాయనా, నీకు వందనాలు గణపయ్య, నీ మేలు నేను ఎలా తీర్చుకోవాలి గణపయ్య అంటూ భార్యాభర్తలిద్దరు కూడా గణపయ్యకు, జై బోలో గణేష్ మహారాజుకి, జై గణపతి మొప్ప మోరియా, జై బోలో గణేష్ మహారాజుకి, జై అంటూ జయజలు పలుకుతారు. దాన్ని చూస్తున్న మూషిక గణపయ్య ఇద్దరు కూడా మళ్లీ వాళ్ల సహజ స్థితికొచ్చి ఇలా మాట్లాడుకుంటారు. గణపయ్యతో మూషికం, గణపయ్య నీ మహిమలు అస్సలు అంతు చిక్కనివి. పేద కుటుంబంలో ఉన్నవారిని ఒక్కసారిగా ధనవంతుల్ని చేశావు, చాలా బాగుంది. కాని గణపయ్య నిన్నే నమ్ముకుని నవరాత్రులు పూజలు చేసినా మిగిలిన భక్తుల సంగతి ఏమిటి? తెలిసి చేసిన తెలియక చేసిన వాళ్ళందరూ కూడా నా బిడ్డల్లాంటి వాళ్లే. పిల్లలు తప్పు చేస్తే తండ్రి సరిదిద్దాలి, అందుకే నేను వాళ్ల మీద ఎప్పుడూ కోపం చూపించను. ఎవరు చేసిన కర్మలకు గాను వాళ్లకి ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుంది. ఈ నవరాత్రులు ఎవరైతే నా పరిచర్యలో పాల్గొంటారో వాళ్లందరికీ కూడా అంతా మంచే సిద్ధిస్తుంది. మరో 7 నాటికి నా భక్తులు నన్ను ఎలాగ పూజించాలో ఖచ్చితంగా తెలుసుకుని అలాగే నన్ను పూజించి మరిన్ని గొప్ప వరాలు పొందుతారు అని అంటాడు. అందుకు మూషికం కూడా చాలా సంతోషపడుతుంది. ఇక వాళ్ళిద్దరూ వాళ్ల మనిషి రూపంలోకి మారి అందరి విగ్రహాల దగ్గరికి వెళ్లి వాళ్ళందర్నీ కూడా చూసి అందర్నీ కూడా దీవించి వస్తాడు గణపయ్య. ఇక సాయంత్రం సమయానికి నిమజ్జనం పూర్తయిన తర్వాత మళ్లీ గణపయ్య అదే మూషిక వాహనమెక్కి సంతోషంగా తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంటాడు. కైలాసంలో వినాయకుడు మరియు కార్తికేయుడు ఎంతో ఆనందంగా ఉంటారు. వారు రాబోయే వినాయక చవితి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు పార్వతీదేవి కూడా కైలాసంలో వినాయక చవితికి రకరకాల పిండి వంటల్ని తయారు చేస్తూ ఉంటుంది. త్వరలో వినాయక చవితి రాబోతూ ఉంది. ఈలోగా వినాయకునికి ఇష్టమైన అన్ని రకాల పిండి వంటల్ని తయారు చేయాలి అంటూ పార్వతీదేవి లడ్డూలను, కుడుములను, ఉండ్రాలను తయారు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి
వినాయకుడు మరియు కార్తికేయుడు వస్తారు. అమ్మా, ఈ పిండి వంటలన్నీ మాకోసమేనా? కేవలం నీకోసం మాత్రమే కాదు పుత్ర, కైలాసంలో ఉన్న వారందరి కోసం వీటిని తయారు చేస్తూ ఉన్నాను. అవును, త్వరలో అన్నగారి పుట్టినరోజు రాబోతూ ఉంది. అన్నయ్య పుట్టినరోజు అంటే కేవలం మనకు మాత్రమే కాదమ్మా, భూలోకవాసులందరికీ కూడా ఎంతో ఇష్టం. అంతేనా, ప్రకృతికి కూడా ఎంతో ఇష్టం. అందుకే ఆ సమయంలో రకరకాల ధాన్యాలను పండిస్తూ ఉంటారు. అలాగే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్నయ్య, అన్నట్టు భూలోకంలో మీ పుట్టినరోజు వేడుకలకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మీరేమైనా వాటిని చూశారా? లేదు లేదు, నేను భూలోకంలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి అస్సలు పట్టించుకోను. అరే, ఎందుకన్నయ్య, ఎందుకు పట్టించుకోరు? భూలోకవాసులందరికీ నాపై అమితమైన భక్తి ఉంది. వారు ఏర్పాట్లు చేసినా చేయకపోయినా నాకు ఎలాంటి బాధ లేదు. కేవలం పసుపుతో ఒక ముద్ద చేసి దానికి కాస్త కుంకం అక్షింతలు వేస్తే చాలు, నేను పొంగిపోతాను. అందుకే ఏర్పాట్ల గురించి నేను అస్సలు పట్టించుకోను. ఎవరు ఎలాంటి ఏర్పాట్లు చేసినా పర్వాలేదు, అసలు ఘనంగా నా పుట్టినరోజుని జరపకపోయినా పర్వాలేదు, నాకంటూ ఒక దండం పెడితే చాలు. ఇందుకే అన్నయ్య, మీకు భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ధనికుల నుంచి పేదవారి వరకు అందరూ మీ పూజని హాయిగా చేసుకోగలటానికి కారణం కూడా ఇదే. మీరు ఎవరు ఏది సమర్పించినా ప్రేమతో స్వీకరిస్తారు. కొందరేమో 100 కిలోల లడ్డూలు సమర్పిస్తారు, మీరు వాటిని స్వీకరిస్తారు. మరికొందరు కేవలం బెల్లం కలిపిన అటుకులే సమర్పిస్తారు, మీరు వాటిని కూడా ప్రేమతో స్వీకరిస్తారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది అన్నయ్య. అలా కార్తికేయుడు వినాయకుణ్ణి పొగుడుతాడు. వినాయకుడు మరియు పార్వతీదేవి వంటగదిలో కూర్చొని మాట్లాడుకుంటూ రకరకాల పిండి వంటల్ని తయారు చేస్తూ ఉంటారు. ఇంతలో కార్తికేయునికి ఒక ఆలోచన కలుగుతుంది. అన్నయ్య ఎలాగూ తన పుట్టినరోజు ఏర్పాట్ల గురించి పట్టించుకోవటం లేదు, కనీసం నేనైనా భూలోకానికి వెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూసొస్తాను. ఎక్కడ ఏ లోటు రావటానికి వీల్లేదు. అన్నయ్య పుట్టినరోజు వేడుక చాలా ఘనంగా జరగాలి. అలా కార్తికేయుడు భూలోకానికి వెళ్తాడు. భూలోకంలోకి వెళ్లగానే ఒక సాధారణ యువకుడిలా మారిపోతాడు కార్తికేయుడు. ఊరిలో అడుగు పెట్టగానే అతనికి కొంతమంది యువకులు వినాయక చవితి ఏర్పాట్లు చేస్తూ కనిపిస్తారు. ఆ యువకులలో ఇద్దరు చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటారు. ఒకరి పేరేమో రాజేష్, మరొకరి పేరేమో రాము. రాజేష్ మరియు రాము ఆ ఊర్లో ఉన్న యువకుల చేత రకరకాల పనులు చేయిస్తూ వారు కూడా చేస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే ఆ యువకులు చాలా కష్టపడుతున్నట్టుగా ఉన్నారు, నేను కూడా వెళ్లి వారితో పాటు కష్టపడతాను. అలా కార్తికేయుడు ఆ యువకుల వద్దకు వెళ్తాడు. ఎవరు నువ్వు? ఈ ఊరికి కొత్తగా వచ్చావా? అన్నట్టు ఎవరింటికొచ్చావు? ఈ ఊరికి కొత్తగానే వచ్చాను, కాకపోతే నాకెవరూ తెలీదు. మీరు కష్టపడి పనిచేస్తూ ఉంటే చూశాను, మీకు కాస్త సహాయం చేద్దామని ఇలా వచ్చాను. అవునా? అయితే మీదే ఊరు, ఈ ఊరికి ఎందుకొచ్చావు? అన్నట్టు నీ పేరు చెప్పలేదు. నా పేరు కార్తిక్, నేను చాలా దూరం నుంచి వచ్చాను. ఈ ఊర్లో వినాయక చవితి వేడుకలు చాలా గొప్పగా జరుగుతాయని విన్నాను, కేవలం చూడ్డానికే వచ్చాను. వినాయక చవితి పండుగ వరకు నేను ఇక్కడే ఉంటాను. అలాగే నన్ను కూడా మీలో ఒకరిని చేసుకోండి, మీరే పని చెప్తే నేను ఆ పనిని తప్పకుండా చేస్తాను. సరే కార్తిక్, పండగ వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు, మాకెలాంటి ఇబ్బంది లేదు. అలా ఆ యువకులంతా కార్తిక్ని కూడా తమలో ఒకరిగా చేర్చుకుంటారు. మీరంతా ఉత్సాహంగా ఉన్నారు, కానీ మీ మనసులో ఏదో బాధున్నట్టుగా తెలుస్తుంది, ఏంటి విషయం? ఏం చెప్పమంటావు? ఈ ఊర్లో అందరికీ భక్తి ఎక్కువగానే ఉంది, కానీ అందరూ రోజుకూలి చేసుకుని బ్రతికేవారు. కేవలం కొంత డబ్బు మాత్రమే జీతంగా పొందుతారు. అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి చందాలు అడగాలంటే కాస్త బాధగా ఉంది. డబ్బులు ఇవ్వటానికి ఊరి వాళ్ళకి ఎలాంటి కష్టం ఉండదు, కాకపోతే వాళ్ళు సంపాదించిన రోజుకూలి డబ్బులు మాకిచ్చేస్తే పాపం వాళ్ళు రోజంతా పస్తులు ఉండాల్సి ఉంటుంది. అలా రాము మరియు రాజేష్ చెప్పడంతో కార్తికేయుడు కాస్త బాధపడతాడు. కార్తికేయుడు మనసులో తన తల్లిని తలుచుకుంటాడు. భూలోకానికి వెళ్లిన కార్తికేయుడు నన్ను తలుచుకుంటున్నాడు, అతనికి ఏదో అవసరం కలిగినట్టుంది అంటూ పార్వతీదేవి భూలోకంలో ఉన్న కార్తికేయుణ్ణి గమనిస్తుంది. కార్తికేయుడు కొంతమంది యువకులతో కలిసి వినాయక చవితి ఏర్పాట్లు చేస్తూ ఉన్నట్టు పార్వతీదేవికి అర్థమవుతుంది. అలాగే వారు డబ్బులేక ఇబ్బంది పడుతూ ఉన్నారన్న విషయం కూడా అమ్మవారికి అర్థమవుతుంది. ప్రజలంతా డబ్బులేక ఇబ్బంది పడుతున్నట్టున్నారు,
ఇప్పుడే నేను వారికి డబ్బు సహాయం చేసి వస్తాను అంటూ పార్వతీదేవి కూడా భూలోకానికి వెళ్తుంది. భూలోకానికి వెళ్ళగానే ఒక సాధారణ స్త్రీలా మారిపోతుంది. కాని ఒక ధనవంతురాలైన స్త్రీలా కనిపిస్తూ ఉంటుంది. ఏమిటబ్బాయిలు చాలా నీరసంగా కనిపిస్తున్నారు అంటూ పార్వతీదేవి ఆ యువకుల వద్దకు వెళ్తుంది. యువకులలో ఉన్న కార్తికేయునికి వచ్చింది తన తల్లియే అని అర్థమవుతుంది. మేము వినాయక చవితి వేడుకల్ని ఘనంగా చెయ్యాలి అనుకుంటున్నాం, కానీ ఏం చేస్తాం, మా వద్ద డబ్బు లేదు. కానీ పండుగని బాగా జరపాలనే కోరిక మాత్రం బలంగా ఉంది. ఈ మాత్రం దానికి బాధపడిపోతే ఎలా పిల్లలు? ఇదిగోండి ఈ డబ్బు తీసుకోండి, ఈ డబ్బుతో పండుగని ఘనంగా జరపండి. ఇంతకీ మీరెవరు? ఈ డబ్బు మాకెందుకు ఇస్తున్నారు? అయినా మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మీకేంటి? నేను ధనవంతురాలిని, కాని ఏం చేస్తాం, నాకంటూ కుటుంబమే లేదు. అందుకే భూలోకాన్నంతా నా కుటుంబమే అని అనుకుంటాను. ఎవరు కష్టంలో ఉన్నా అస్సలు చూడలేను. ఇటువైపుగా వెళ్తూ మిమ్మల్ని చూశాను, మీరు బాధతో కనిపించారు. అందులోనూ ఘనంగా పండుగ చెయ్యాలని అనుకుంటున్నారు. మీలాంటి వారికి సహాయం చేస్తే నాకు పుణ్యం కలుగుతుంది కదా, అందుకే మీకు సహాయం చేస్తున్నాను. అంతేకాని నాకెలాంటి స్వార్థమూ లేదు, మీరు డబ్బు తిరిగి ఇవ్వాల్సిన పని కూడా లేదు అని చెప్పి సాధారణ స్త్రీ రూపంలో ఉన్న పార్వతీదేవి కాస్త డబ్బునిచ్చి అక్కడి వెళ్లిపోతుంది. పదండి, డబ్బు దొరికింది కదా, ఇక మనం ఏర్పాట్లు మొదలు పెడదాం. అలా కార్తికేయుడు అక్కడున్న యువతతో కలిసి ఏర్పాట్లు చేయడం మొదలు పెడతారు. ముందుగా స్టేజిని నిర్మించాలని అనుకుంటారు. ఆ ఊరిలో ఒక పెద్ద కొండ ఉండేది. ఆ కొండ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో స్టేజిని నిర్మిస్తూ ఉంటారు. ఇంతలో కొండపై ఉన్న ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చి ఆ ఖాళీ స్థలంలో పడుతుంది. ఆ బండరాయి చాలా పెద్దదిగా ఉంటుంది. ఎప్పుడూ లేని ఈ బండరాయి వచ్చి పడ్డమేంటి, మనకు అన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. అరే అలా అనుకోకండి, ఆటంకాలు వచ్చినప్పుడు మన బలం ఏంటో మనకు తెలుస్తుంది. అందరం ఒక చెయ్యి వేశామంటే ఆ బండరాయిని అక్కడి నుంచి తొలగించచ్చు. ఏంటి మిత్రమా, అసలు ఆ బండరాయిని సరిగ్గా చూసావా? అది చాలా పెద్దగా ఉంది, 10 మంది కలిసినా సరే దాన్ని కదిలించలేం. విజ్ఞానం తొలగించేవారెవరో తెలుసు కదా, ఆయనే వినాయకుడు. మరి ఆయన పుట్టినరోజు సంబరాలకు ఏదైనా విఘ్నం ఎదురైతే ఆయనే తొలగిస్తాడు. మనం కేవలం వినాయకునిపై నమ్మకాన్ని పెట్టి బండరాయిని తొలగించే ప్రయత్నం చేద్దాం. కార్తీక్ అలా చెప్పడంతో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ పెద్ద బండరాయి వద్దకు వెళ్తారు. అందరూ ఆ బండరాయిని కదిలించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరూ తెగ కష్టపడిపోతూ ఉంటారు. కాని కార్తికేయుడు మాత్రం చాలా సులువుగా ఆ బండరాయిని పైకి లేపుతాడు. అలా అందరూ కలిసి ఆ బండరాయిని దూరంగా విసిరేస్తారు. నిజానికి కార్తికేయుడున్నాడు కనుకనే ఆ బండరాయిని సులభంగా అక్కడ్నుండి తొలగించగలుగుతారు. నువ్వు చెప్పింది నిజమే మిత్రమా, మాకింత బలం ఉందని అస్సలు తెలియదు. అలా రాజేష్ కార్తీక్తో చెబుతాడు. కార్తికేయుడు తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. అలా ఆ ఖాళీ స్థలంలో ఒక వేదికని నిర్మిస్తారు. అలాగే వారి వద్దున్న డబ్బుతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించి అలా కార్తికేయుడు భూలోకంలో ఒక ఊరిని ఎంచుకొని అందులో ఉన్న యువకులతో కలిసి వినాయక చవితి ఏర్పాట్లను చేస్తూ కైలాసంలో వినాయకుడు మరియు కార్తికేయుడు ఆడుకుంటూ ఉంటారు. అలా ఆడుకుంటూ ఉండగా వారికి బాగా ఆకలి వేస్తుంది. కాని ఆ సమయంలో పార్వతీదేవి కైలాసంలో ఉండదు. మహాశివుడేమో పూర్తిగా ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. కార్తికేయ, నాకు బాగా ఆకలి వేస్తుంది, నీకూడా ఆకలి వేస్తుందా? అవునన్నయ్య, నాకూడా ఆకలిగా ఉంది. పద, ఇప్పుడే మనం అమ్మ దగ్గరికి వెళ్దాం, అమ్మ మన కోసం ఏదైనా ఆహారాన్ని తప్పకుండా వండి ఉంటుంది. వినాయకుడు అలాగే కార్తికేయుడు వంటగది వద్దకు వెళ్తారు. కాని వంటగదిలో పార్వతీదేవి కనిపించదు. అరే, నేను ఈ విషయాన్ని మర్చిపోయాను. నిన్నే కదా అమ్మ భూలోకంలో ఉన్న తన భక్తుల చేత పూజలందుకోవడానికి వెళ్ళింది. అవునన్నయ్య, నేను కూడా ఆకల్లో పడి ఈ విషయాన్నే మర్చిపోయాను. పద, నాన్నగారు ఏం చేస్తున్నారో చూద్దాం అంటూ వినాయకుడు మరియు కార్తికేయుడు మహాశివుని వద్దకు వెళ్తారు. మహాశివుడేమో పూర్తిగా ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. నాన్నగారు ధ్యానంలో ఉన్నారు. ఇప్పుడు నాన్నగారితో మాట్లాడడం కష్టం, కాని మరోవైపు నాకేమో బాగా ఆకలిగా ఉంది. అవునన్నయ్య, ఇప్పుడు మనకి ఇష్టమైన ఆహారాన్ని ఎవరు వండి పెడతారు?
అలా వినాయకుడు మరియు కార్తికేయుడు ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో వారికి అటువైపుగా నంది వెళ్తూ కనిపిస్తాడు. నంది, మా ఇద్దరికి బాగా ఆకలిగా ఉంది, దయచేసి మీరు మాకు వంట వండి పెట్టచ్చు కదా? అయ్యో, ఆకలిగా ఉందా? నాకేమో పెద్దగా వంట రాదు. నేను పార్వతీ మాతంత గొప్పగా వండలేను. కాని మీరు ఆకలి అంటున్నారు కాబట్టి నాకు నచ్చిన రీతిలో ఆహారం వండి తీసుకొస్తాను. అలాగే, నాకేమో లడ్డూలు కావాలి, ఇక అన్నయ్యకేమో కుడుములు కావాలి, వెంటనే వీటిని వండి తీసుకురండి. అలా వినాయకుడు మరియు కార్తికేయులు ఇద్దరూ చెట్టు కింద కూర్చొని ఆటలాడుకుంటూ ఉంటారు. మరోవైపు నంది పిల్లల ఆకలి తీర్చడం కోసం వంటగదిలోకి వెళ్తాడు. ఎప్పుడూ లేనిది, వినాయకుడు కార్తికేయుడు ఆకలి అన్నారు. వారి ఆకలి తీర్చాలి. పార్వతీ మాతని తలుచుకొని ఎలాగోలా వంట చేస్తాను అనుకుంటూ నంది వంటలు వండుతూ ఉంటాడు. నంది ఎంతో కష్టపడి వినాయకుని కోసం కుడుముల్ని తయారు చేస్తాడు. అలాగే కార్తికేయుని కోసం లడ్డూలను తయారు చేస్తాడు. అతను తయారు చేసిన వంటలన్నింటినీ ఒక పళ్ళెంలో పెట్టుకుని వినాయకుడు మరియు కార్తికేయుని వద్దకు తీసుకుని వెళ్తాడు. మీరు అడిగిన వంటల్ని నేను తయారు చేశాను, కాస్త రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. అలా నంది అడగడంతో వినాయకుడేమో కుడుముల్ని రుచి చూస్తాడు, కార్తికేయునేమో లడ్డూలను రుచి చూస్తాడు. అరే, ఈ లడ్డూలేమీ రుచిగా లేవు, అమ్మ ఎంతో బాగా తయారు చేస్తుంది, నాకైతే ఏమీ నచ్చలేదు. అవునవును, నాకు కూడా ఈ కుడుములేమీ నచ్చలేదు. ఎవరైనా ఇలా తయారు చేస్తారా? అమ్మ అయితే ఎంతో బాగా తయారు చేసేది. నేను మీకు ముందుగానే చెప్పాను, నేను పార్వతీ మాత కంటే గొప్పగా వండలేను అని. నాకసలు వంట చేత కాదు, అయినా మీరు ఆకలి అంటున్నారని తయారు చేశాను. మేం వీటిని తినలేం, కాని మాకేమో ఆకలిగా ఉంది. అమ్మలేని సమయంలో మా ఆకలి తీర్చే బాధ్యత మీదే కదా, అందుకే మళ్లీ వెళ్లి లడ్డూలు కుడుములు తయారు చేసి తీసుకురండి. అలా వినాయకుడు నందితో చెబుతాడు. పాపం నంది ఏమీ చేయలేక మరలా వంటగదిలోకి వెళ్తాడు. వంటగదిలోకి వెళ్లి వంట చేయడం మొదలు పెడతాడు. ఈసారి ఎలా అయినా నేను తయారు చేసే ఈ ఆహార పదార్థాలు వినాయకునికి కార్తికేయునికి నచ్చాలి అని అనుకుంటూ లడ్డూలను అలాగే కుడుములను తయారు చేస్తాడు. వాటన్నిటినీ మళ్లీ ఒక పళ్ళెంలో పెట్టుకుని వారి ముందుకు తీసుకుని వెళ్తాడు. ఈసారి రుచి చూడండి, నేనీసారి ఎంతో జాగ్రత్తతో వీటిని తయారు చేశాను. ఈసారి తయారు చేసిన ఈ ఆహార పదార్థాలు మీకు తప్పకుండా నచ్చవచ్చు. అలా నంది తాను తయారు చేసిన ఆహార పదార్థాలను కార్తికేయునికి అలాగే వినాయకునికి అందిస్తాడు. ఇద్దరు ఆహార పదార్థాలను రుచి చూసి ఇలా అంటారు. వీటికంటే ముందు చేసిన కుడుములే బాగున్నాయి, ఇది అస్సలు బాగోలేదు. అవునన్నయ్య, మీరు చెప్తున్నది ముమ్మాటికి నిజం. ఈ లడ్డూలు కూడా రుచిగా లేవు. ఏంటో, మన ఆకలి తీర్చడానికి ఎవ్వరూ లేరు. అలా వినాయకుడు మరియు కార్తికేయుడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పార్వతీదేవి భక్తుడైన ఒక మహర్షి కైలాసానికి వస్తాడు. అతని పేరు అంబాదాసుడు. నంది, పార్వతీమాత ఎక్కడ ఉన్నారు? నేను అమ్మవారి దర్శనం కోసం భూలోకం నుంచి వచ్చాను. అంబాదాసా, ప్రస్తుతం అమ్మవారు భూలోకంలోనే ఉన్నారు. భూలోకంలో భక్తుల చేత పూజలందుకుంటున్నారు. అవునా, నాకీ విషయం తెలియలేదు. నేను అమ్మవారి దర్శనం కోసం ఇలా వచ్చాను అన్నట్టు వినాయకులవారు కార్తికేయులవారు ఎందుకిలా బాధగా కనిపిస్తున్నారు? మాకు బాగా ఆకలిగా ఉంది, మా ఆకలి తీర్చేవారే ఎవరూ లేరు. అయ్యో, ఎవరూ లేకపోవడం ఏమిటి, నేనున్నాను కదా. చెప్పండి మీకేం కావాలో, నేనిప్పుడే వంటగదిలోకి వెళ్ళి మీరు కోరిన ఆహార పదార్థాలన్నీ తయారు చేసి తీసుకొస్తాను. నాకేమో కుడుములు కావాలి, ఇంకా కార్తికేయనికేమో లడ్డూలు కావాలి, వెంటనే చేసుకురండి. అలా పిల్లలు కోరడంతో అంబాదాసుడు వంటగదిలోకి వెళ్తాడు. నా తల్లి పుత్రులు ఆకలితో ఉంటే నేనస్సలు తట్టుకోలేను, వెంటనే వారి కోసం ఆహార పదార్థాలు తయారు చేస్తాను అంటూ అంబాదాసుడు ఎంతో శ్రద్ధతో ఆహార పదార్థాలను తయారు చేస్తాడు. వాటిని వినాయకునికి అలాగే కార్తికేయునికి అందిస్తాడు. అరే నంది, నువ్వు తయారు చేసిన ఆహార పదార్థాలే బాగున్నాయి,
ఇవి అస్సలు రుచిగా లేవు, వీటిని తినటం మా వల్ల కాదు అంటూ ఆహార పదార్థాలను దూరంగా విసిరేస్తారు. కొన్ని లడ్డూలు వెళ్లి ధ్యానం చేస్తూ ఉన్న మహాశివునిపై పడతాయి. అదే సమయానికి పార్వతీదేవి కైలాసానికి వస్తుంది. ఆ సంఘటనని చూసిన పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది. ధ్యానం చేస్తూ ఉన్న స్వామివారిపై ఎవరు ఈ ఆహార పదార్థాలను విసిరింది? అలా కోపంగా పార్వతీదేవి అడగడంతో వినాయకుడు మరియు కార్తికేయుడు భయపడిపోతారు. అమ్మా, మేమే ఆ ఆహార పదార్థాలు విసిరాం, కాని అవి నాన్నగారిపై పడతాయని మేము అస్సలు అనుకోలేదు. అరే, కైలాసమంతా ఆహార పదార్థాలతో నిండిపోయిందేంటి? ఇన్ని ఆహార పదార్థాలు అసలు ఎవరు తయారు చేశారు? అమ్మా, ఈ ఆహార పదార్థాలను నేను అంబదాసుడు తయారు చేశాం. వీటిని వినాయకుడు కార్తికేయుల వారి కోసమే చేశాం, కాని వారికి మేము తయారు చేసిన ఆహారం నచ్చలేదు, అందుకే వారు వీటినిలా దూరంగా విసిరేశారు. అవి కైలాసమంతా పడ్డాయి. అలా నంది చెప్పడంతో పార్వతీదేవికి మరికాస్త కోపం వస్తుంది. పార్వతీదేవి కోపానికి ధ్యానంలో ఉన్న మహాశివునికి కూడా మెలకు వస్తుంది. ఏం జరిగింది? ఏంటి ఆహార పదార్థాలు? కైలాసమంతా ఎందుకు ఆహార పదార్థాలతో నిండిపోయింది? ఇదంతా వినాయకుడు అలాగే కార్తికేయుడే చేశారు స్వామి. మీకసలు బాధ్యత ఉందా? ఆహారం విలువ ఏమిటో మీకు తెలుసా? కేవలం రుచికరమైన ఆహారాలు మాత్రమే తినాలా? మీ ఆకలిని చూసి నంది ఎంతో ప్రేమతో ఆహారాన్ని వండాడు, అవి కూడా మీకు నచ్చలేదు. నా భక్తుడైన అంబాదాసుడు కూడా ఆహారాన్ని వండాడు, అది కూడా మీకు నచ్చలేదు. నచ్చకపోతే పర్వాలేదు, నచ్చలేదని ఆహారాన్ని ఇలా వ్యర్థం చేస్తారా? ధ్యానంలో ఉన్న మీ నాన్నగారిపై ఆహార పదార్థాలు విసురుతారా అంటూ పార్వతీదేవి వినాయకుణ్ణి అలాగే కార్తికేయుణ్ణి తిడుతుంది. ఆహారం వండడం ఎంత కష్టమో మీకు తెలియాలి. నాకు బాగా ఆకలిగా ఉంది. ఎంత ఆకలంటే నేను నా మాటల్లో కూడా చెప్పలేను. మీరే నా ఆకలిని తీర్చాల్సి ఉంటుంది. ఇప్పుడే మీరు వంట వండడం మొదలు పెట్టండి. వినాయక, నువ్వు ఆహార పదార్థాలు వండాలి. కార్తికేయ, నువ్వేమో మాకు సేవలు చేయాలి. అప్పుడే మీకు ఆహారం వండడం అలాగే సేవ చేయడం యొక్క విలువ తెలుస్తుంది. అలా పార్వతీదేవి చెబుతుంది. అంబాదాసుడు పార్వతీదేవి వద్ద ఆశీర్వాదాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళి నందేమో కైలాసద్వారం వద్దకు వెళ్ళిపోతాడు. ఇక వినాయకుడు మరియు కార్తికేయుడు ఇద్దరూ ఆహారం వండే పనిని మొదలు పెడతారు. పార్వతీదేవి మరియు మహాశివులు వారు ఇద్దరూ ఆసనంపై నిద్రపోతూ ఉంటారు. కార్తికేయుడేమో ఒక విసనకర్రని ఊపుతూ తల్లి అలాగే తండ్రికి సేవలు చేస్తూ ఉంటాడు. మరోవైపు వినాయకుడేమో లడ్డూలను కుడుములను తయారు చేస్తూ ఉంటాడు. ఏమో అనుకున్నాను గాని ఆహారం వండటం అంత సులువైన పని కాదు కార్తికేయ. అవునన్నయ్య, సేవ చేయటం కూడా అంత సులువైన విషయం ఏమీ కాదు. అందుకు ప్రేమ భక్తి చాలా అవసరం. అమ్మ చెప్పింది నిజమే. పని చేసేంతవరకు ఆ పని యొక్క కష్టం అలాగే ఆ పని యొక్క విలువేంటో మనకు తెలియదు. అలా కార్తికేయుడు తల్లిదండ్రులను సేవించుకుంటూ ఉంటాడు. మరోవైపు వినాయకుడు ఎంతో కష్టపడి ఆహార పదార్థాలను తయారు చేస్తాడు. తయారు చేసిన వాటిని తల్లిదండ్రులకు వడ్డిస్తాడు. ఆహార పదార్థాలు రుచిగా ఉంటాయి. అలా వినాయకుడు మరియు కార్తికేయుడు తల్లి యొక్క కోపాన్ని దూరం చేస్తారు, అలాగే ఆకలిని తీరుస్తారు. సేవ మరియు పని యొక్క విశిష్టతని తెలుసుకుంటారు. కైలాసంలో పార్వతీదేవి తన అమూల్యమైన మణి కోసం వెతుకుతూ ఉంటుంది. మరోవైపు వినాయకుడు మరియు కార్తికేయుడు ఆడుకుంటూ ఉంటారు. మహాశివుడేమో ధ్యానంలో కూర్చొని ఉంటాడు. అరే, నా అద్భుతమైన మణి కనిపించడం లేదు. ఇక్కడేగా పెట్టాను, అలా ఎలా మాయమైంది? ఏమిటో, నేను దాచిపెట్టిన వస్తువు కూడా నాకు కనిపించడం లేదు అంటూ పార్వతీదేవి కైలాసంలో ఉన్న అందరి వద్దకు వెళ్లి తన మణి గురించి ఆరా తీస్తూ ఉంటుంది. అలా పార్వతీదేవి ఆడుకుంటూ ఉన్న వినాయకుడు మరియు కార్తికేయుల వద్దకు వెళ్తుంది. ఏంటమ్మా, ఇవాళ చాలా కంగారుగా ఉన్నావు, ఏంటి విషయం? నేను నా పుట్టింటి నుండి నా అత్తారింటికి వస్తూ ఉన్న సమయంలో మా తండ్రి హిమవంతుడు నాకొక అద్భుతమైన మణిని బహుకరించాడు. ఆ మణి ఎంతో ప్రాముఖ్యత చెందినది. ఆ మణి లేకపోతే
చాలా ప్రమాదం. ప్రస్తుతం నేను ఆ మణి కోసమే వెతుకుతున్నాను. అవునా? మన కైలాసంలో మనం దాచిపెట్టిన వస్తువులు కనిపించకపోవటమా? చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వేమీ కంగారు పడకమ్మా, నేను అలాగే తమ్ముడు ఇద్దరం కలిసి ఆ మణిని వెతికే ప్రయత్నం చేస్తాం. అలా ఒకవైపు పార్వతీదేవి మణి కోసం వెతుకుతూ ఉంటుంది, మరోవైపు వినాయకుడు మరియు కార్తికేయుడు కూడా మణి కోసం వెతుకుతూ ఉంటారు. అలా ఎంత వెతుకుతున్నా వారికి ఆ మణి కనిపించదు. నా తండ్రి హిమవంతుడు నాకు ఎంతో ప్రేమతో ఆ మణిని బహుకరించారు, కాని నేను ఎంత అజాగ్రత్త పరురాలినో, ఒక్క చిన్న వస్తువుని కూడా జాగ్రత్తగా దాచిపెట్టలేకపోయాను. అలా పార్వతీదేవి బాధపడడం మొదలు పెడుతుంది. అలా పార్వతీదేవి తన మణిని వెతుక్కుంటూ భూలోకానికి కూడా వెళ్తుంది. ఇంతలో మహాశివుడు తన తపస్సు నుండి బయటికొస్తాడు. పార్వతీ, పార్వతీ! నాన్నా, అమ్మ ప్రస్తుతం కైలాసంలో లేదు. తాతయ్య గారిచ్చిన మణిని వెతుక్కుంటూ వెళ్లారు. బహుశా భూలోకానికి వెళ్ళుంటారు. నేనిప్పుడే వెళ్ళి పార్వతిని నా వెంట తీసుకొస్తాను. అలా మహాశివుడు పార్వతీదేవిని వెతుక్కుంటూ కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్తాడు. అలా ఒక గుహలో పార్వతీదేవి మణిని వెతుక్కుంటూ కనిపిస్తుంది. స్వామి, మీరా? మీరేమిటి ఇక్కడున్నారు? నేను నా తండ్రి నాకు బహుకరించిన అందమైన మణిని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. కొన్ని కొన్ని వస్తువులు మన నుండి వెళ్లిపోవటానికి ఒక బలమైన కారణం ఉంటుంది. నువ్వు ప్రస్తుతం ఆ మణి గురించి ఆలోచించటం మానేసి కైలాసానికి రా. నువ్వు కైలాసానికి యజమానురాలివి. యజమానురాలు లేకపోతే ఇల్లు విలవిల్లాడిపోతుంది. ఆ రకంగానే నువ్వు లేకపోవటంతో కైలాసం చాలా కలని కోల్పోయింది. వెంటనే కైలాసానికి వెళ్దాం పద. అరే, నేను నా విలువైన వస్తువుని వెతుక్కుంటున్నాను. అలాంటి వస్తువుని విడిచిపెట్టి నేను ఎలా రాగలను? నేను ఎక్కడికి రాను. నా తండ్రి నాకు బహుకరించిన ఆ వస్తువు దొరకకపోతే నేను ఎప్పటికీ ఇంటికి రాను. అలా పార్వతీదేవి చెప్పడంతో మహాశివునికి చాలా కోపం వస్తుంది. నీకు నీ కుటుంబం అవసరం లేదన్నమాట. కుటుంబం కంటే నీకు ఆ మణి విలువ ఎక్కువగా కనిపిస్తున్నట్టుంది. సరే, ఇప్పటికిప్పుడే నువ్వు నీ గతాన్ని మర్చిపోయి ఆ మణిని వెతుక్కుంటూ ఇక్కడే బ్రతకు. అలా మహాశివుడు పార్వతీదేవితో చెబుతాడు. మహాశివుడు అలా చెప్పడంతో పార్వతీదేవి గతాన్ని మర్చిపోతుంది. అలా అని ఒక సాధారణ స్త్రీలా మారిపోతుంది. పాపం పార్వతీదేవి తన శక్తులను కూడా కోల్పోతుంది. ఆకలి, నిద్ర వంటి వాటి బారిన పడి నీరసించిపోతుంది. పార్వతీదేవి కుటుంబాన్ని మర్చిపోయినా మణి గురించి మాత్రం బాగా గుర్తుంటుంది. ఎవరిని నేను? నేను ఎందుకు ఇక్కడున్నాను? వెంటనే నేను నా మణిని వెతకాలి. అలా పార్వతీదేవి పాపం ఆకలితో ఎంతో బాధపడుతూ మణిని వెతుక్కుంటూ ఉంటుంది. మరోవైపు వినాయకుడు మరియు కార్తికేయుడు తల్లిని చూసి ఎంతో బాధపడుతూ ఉంటారు. అమ్మ ప్రస్తుతం గతాన్ని మర్చిపోయింది. అవును, నాన్నగారి శాపం కారణంగా గతాన్నైతే మర్చిపోయింది, కానీ ఆ మణిని మాత్రం మర్చిపోలేదు. అమ్మని నేను ఇలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను కార్తికేయ. మనం అమ్మకు సహాయం చేయాలి. అమ్మకు గతం తిరిగి గుర్తొచ్చేలా చేసి కైలాసానికి తీసుకొని రావాలి. అవునన్నయ్య, పదండి, ఇప్పుడే మనం మారు వేషాల్లో అమ్మ దగ్గరకు వెళ్దాం. అలా వినాయకుడు మరియు కార్తికేయుడు తమ రూపాలను మార్చి సాధారణ పిల్లల్లా మారిపోతారు. అలా వారు మణి కోసం అన్వేషిస్తూ ఉన్న పార్వతీదేవి వద్దకు వెళ్తారు. పాపం పార్వతీదేవి చాలా నీరసంగా ఉంటుంది. అమ్మా, ఏంటి మీరిక్కడున్నారా? మీకోసం నేను ఊరంతా వెతుకుతున్నాను. అరే, ఎవరు నువ్వు? నన్ను అమ్మా అని పిలుస్తున్నావేమిటి? అన్నయ్య, అమ్మ మళ్ళీ గతం మర్చిపోయింది. మేమమ్మా నీ పిల్లలం. నువ్వు హఠాత్తుగా ఇంట్లో నుంచి బయటకొచ్చేశావు. అందుకు కూడా ఒక కారణం ఉందిలే. నువ్వు ఒక వ్యాధితో బాధపడుతున్నావు, నీకెవ్వరూ గుర్తుండరు. మరేమీ పర్వాలేదులే అమ్మా, మేమొచ్చేసాం కదా. ఇప్పటి నుంచి మేము నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం. అవునా, మీరు నా పిల్లలా? సరే సరే, నేనొక విలువైన వస్తువుని వెతుకుతున్నాను. మీరు కూడా ఆ వస్తువుని వెతికే ప్రయత్నం చేయండి. కార్తికేయ, పద, మనం ఆ మణిని వెతుకుదాం.
మణి కనిపిస్తే కాని అమ్మకి శాప విమోచనం అయ్యేలా లేదు. అలా ఆ క్షణం నుండి వినాయకుడు మరియు కార్తికేయుడు తమ తల్లైన పార్వతీదేవితో కలిసి మణిని వెతుకుతూ ఉంటారు. అలా కొంత సమయానికి పార్వతీదేవి ఆకలితో కళ్ళు తిరిగి పడిపోతుంది. అరే అమ్మా, ఏమైంది నీకు? ప్రస్తుతం అమ్మ దేవతా స్త్రీ కాదు కార్తికేయ, ఒక సాధారణ స్త్రీ. అందుకే ఆకలితో నీరసించిపోయి ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది. నేనిప్పుడే రకరకాల ఆహార పదార్థాలు మాయ చేసి సృష్టిస్తాను. అలా వినాయకుడు క్షణాల్లో మాయ చేసి రకరకాల ఆహార పదార్థాలను సృష్టిస్తాడు. ఇక కార్తికేయుడేమో తల్లిని ముట్టుకోగానే తల్లికి మెలకు వస్తుంది. అమ్మా, నువ్వు ఆకలితో ఉన్నావని తెలిసి నేను అలాగే తమ్ముడు ఇంటికి వెళ్ళి ఇదిగో నువ్వు తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకొచ్చాం, తినమ్మా. అలా వినాయకుడు చెప్పడంతో పార్వతీదేవి ఆహార పదార్థాలను తినడం మొదలు పెడుతుంది. అరే, ఈ ఆహార పదార్థాలను నేనే తయారు చేశానా? చాలా రుచిగా ఉన్నాయి. అలా పార్వతీదేవి ఆహార పదార్థాలన్నింటినీ తిని తన ఆకలిని తీర్చుకుంటుంది. అలా ఆకలి తీరగానే తిరిగి పార్వతీదేవి మళ్లీ తన మణిని వెతకడం మొదలు పెడుతుంది. అలా వెతుకుతూ ఉండగా వర్షం మొదలవుతుంది. అయ్యయ్యో, వర్షం మొదలైంది, పదమ్మా ఏదైనా చెట్టు కిందకి వెళ్లి మనల్ని మనం కాపాడుకుందాం. అలా వినాయకుడు మరియు కార్తికేయుడు తమ తల్లిని తీసుకుని ఒక చెట్టు కిందకి వెళ్తారు. వర్షం మరి కాస్త పెద్దదిగా మారుతుంది. ఆ చెట్టు వినాయకుణ్ణి అలాగే కార్తికేయుణ్ణి అలాగే పార్వతీదేవిని చూసి ఇలా అనుకుంటుంది. సాక్షాత్తు జగన్మాత గతాన్ని మర్చిపోయి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వినాయకుడు అలాగే కార్తికేయుడు తల్లికి ఎన్నో సేవలు చేస్తున్నారు. నేను కూడా నా భక్తిని చాటుకోవాల్సిన సమయం వచ్చింది అంటూ ఆ చెట్టు ఒక్కసారిగా చాలా పెద్దదిగా మారిపోయి వినాయకుడు కార్తికేయుడు అలాగే పార్వతీదేవిని రక్షిస్తుంది. ఒక్క చుక్క నీరు కూడా చెట్టు కింద ఉన్న వారిపై పడకుండా ఆ చెట్టు కాపాడుతుంది. అరే, ఈ చెట్టు కింద నిలబడడం కారణంగా ఒక్క చుక్క నీరు కూడా నాపై పడడం లేదు. అలా వాళ్లంతా వర్షం ఆగేంత వరకు ఆ చెట్టు కింద నిలబడి తమని తాము రక్షించుకుంటారు. ఇంతలో వర్షపు నీటిలో ఒక ఎర్రటి మణి కొట్టుకుని వస్తుంది. ఆ మణిని చూడగానే పార్వతీదేవి ఆశ్చర్యపోయి ఇలా అంటుంది. ఇది నేను వెతుకుతున్న మణి, దీనిని నా తండ్రి నాకు బహుకరించాడు అలా చెప్పడంతో వినాయకుడు మరియు కార్తికేయుడు ఆశ్చర్యపోతారు. అమ్మా, మీ తండ్రి గారి పేరేమిటి? అరే, నువ్వు మీ తాతగారి పేరు కూడా మర్చిపోయావా? ఆయన పేరు హిమవంతుడు. నేను హిమవంతుని కుమార్తె పార్వతిని. అలా పార్వతీదేవికి మణిని చూడగానే గతం గుర్తుకొచ్చేస్తుంది. తల్లికి గతం గుర్తుకు రావడంతో వినాయకుడు మరియు కార్తికేయుడు ఎంతో ఆనందిస్తారు. వినాయకుడు జరిగిందంతా తల్లికి చెబుతాడు. పార్వతీదేవి కూడా ఆశ్చర్యపోతుంది. పుత్రులారా, గతం మర్చిపోయిన సమయంలో మీరు నా వద్ద ఉండి నన్ను కాపాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మీ మేలుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. పదండి, మనం కైలాసానికి వెళ్దాం. అలా పార్వతీదేవి తన కొడుకులిద్దరినీ తీసుకుని కైలాసానికి వెళ్ళిపోతుంది. మహాశివుడు కూడా పార్వతీదేవిని క్షమిస్తాడు. కైలాసంలో వినాయకుడు మరియు కార్తికేయుడు వేదాలను పఠిస్తూ ఉంటారు. మరోవైపు పార్వతీదేవి ఉద్యానవనంలో పువ్వులను సేకరిస్తూ ఉంటుంది. మహాశివుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. వేదాలను అభ్యసిస్తున్న వినాయకునికి ఒక సందేహం కలుగుతుంది. కార్తికేయ, నాకొక సందేహం కలిగింది, నీకు కనుక సమాధానం తెలిస్తే చెప్పు. ఏమిటన్నయ్యాది మీ సందేహమేంటో తెలియచేయండి. భూలోకంలో అందరికంటే గొప్ప భక్తుడు ఎవరు? నేను వారెవరో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నాక్కూడా తెలియదన్నయ్యా, గొప్ప భక్తుడు ఎక్కడ ఉన్నాడో ఏమో. అయితే పద, ఇప్పుడీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నను నాన్నగారిని అడుగుదాం, ఆయనకి తప్పకుండా సమాధానం తెలుసుంటుంది. అలా వినాయకుడు మరియు కార్తికేయుడు ధ్యానం చేస్తున్న మహాశివుని వద్దకు వెళ్తారు. మహాశివుడు కళ్ళు తెరిచి ఇలా అంటాడు. ఏమిటి పుత్రులారా ఇలా వచ్చారు? మీకేమైనా సందేహం కలిగిందా? అవును నాన్నగారు, నాకొక సందేహం కలిగింది. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవటానికి మీ వద్దకొచ్చాం. ఇంతలో అక్కడికి పార్వతీదేవి వస్తుంది. పార్వతీదేవి తన చేతిలో ఉన్న పువ్వుల్ని
మహాశివుని పాదాల వద్ద వేసి దండం పెట్టుకుంటుంది. పుత్రులారా, మీ సందేహమేంటో తెలియచేయండి. అన్నగారి సందేహమేమిటంటే భూలోకంలో గొప్ప భక్తుడు ఎవరు అని. అన్నగారు అలా అడగటంతో నాకు కూడా సందేహం కలుగుతుంది నాన్నగారు. దయచేసి మా సందేహాన్ని నివృత్తి చెయ్యండి. మీకు చాలా మంచి సందేహమే కలిగింది. ఒక పని చెయ్యండి, ఎవరికైతే ఈ సందేహం మొదట కలిగిందో వారే భూలోకానికి వెళ్ళండి. భూలోకం మొత్తం తిరిగి మీరే ఆ గొప్ప భక్తుడెవరో నిర్ణయించండి. అవును, ఈ సందేహం మొదట ఎవరికి కలిగింది? మొదట ఈ సందేహం అన్నగారికే కలిగింది. అయితే వినాయక, నువ్వు భూలోకానికి ప్రయాణమవ్వు. నువ్వు భూలోకమంతా తిరిగి నిజమైన భక్తుణ్ణి కనిపెట్టు. అలాగే అమ్మా. ఇప్పుడే నేను నా వాహనమైన మూషికాన్ని తీసుకుని భూలోకానికి బయలుదేరుతాను. నన్ను ఆశీర్వదించండి అంటూ వినాయకుడు పార్వతీదేవి మరియు మహాశివులు వారి ఆశీర్వాదాన్ని పొందుతాడు. ఆపై వినాయకుడు కైలాసంలో మూషికాన్ని వెతుకుతూ ఉంటాడు. అరే, ఈ మూషికం ఎక్కడుంది? మూషికం, ఓ మూషికం! ఎక్కడో గురక శబ్దం వినిపిస్తుంది. బహుశా ఈ గురక మూషికానిదే అయ్యుంటుంది. అలా వినాయకుడు ఆ గురకని వెంబడిస్తూ వెళ్ళగా ఒక చెట్టు వెనక మూషికం నిద్రపోతూ ఉంటుంది. ఓ మూషికమా, నిద్రలే! అలా వినాయకుడు అరవడంతో మూషికం ఒక్కసారిగా ఊలిక్కి పడి లేస్తుంది. స్వామి, మీరా? ఏమిటి ఇలా వచ్చారు? భూలోకంలో ఒక ముఖ్యమైన పని ఉంది. ఏమిటి స్వామి ఆ పని? ఏ భక్తున్నైనా అనుగ్రహించాలా, లేక ఏ దుష్టిన్నైనా సంహరించాలా? లేదు మూషిక, నేను భూలోకంలో గొప్ప భక్తుణ్ణి వెతకాలి అనుకుంటున్నాను. అందుకే ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాను. అలాగే స్వామి, పదండి. అలా వినాయకుడు మూషికంపై కూర్చుంటాడు. ఇక మూషికం ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. అలా కొంతసేపటికి వాళ్ళు భూలోకానికి చేరుకుంటారు. భూలోకంలో ప్రజలంతా తమ తమ పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. స్వామి, ఇప్పుడు మనం మన పనిని మొదలు పెడదాం. అక్కడ ఒక శివాలయం కనిపిస్తూ ఉంది. అందరూ నాన్నగారిని దర్శించుకోవటానికి ఆ ఆలయంలోకి వెళ్తూ ఉన్నారు. మనం ఇప్పుడే మారువేషాలను ధరించి వారి దగ్గరికి వెళ్దాం. అలా వినాయకుడు ఒక బాలుని రూపంలోకి మారిపోతాడు. ఇక పెద్ద మూషికమేమో ఒక చిన్న ఎలుక వలె మారిపోతుంది. అలా వినాయకుడు శివాలయానికి వెళ్తున్న భక్తుల్ని ఆపి ఇలా అడుగుతూ ఉంటాడు. ఏవండి, మీరు ప్రతిరోజు ఈ ఆలయానికి వస్తారా? అవును, నేను ప్రతిరోజు ఈ ఆలయానికి వస్తాను. ఒక్కరోజు కూడా మాన్ను. అవునా? అయితే మీరు గొప్ప భక్తులన్నమాట. భక్త? నిజానికి ఈ గుళ్ళో చక్కెర పొంగలి అద్భుతంగా ఉంటుంది. అభిషేకం పూర్తయిన తర్వాత స్వామికి నివేదన చేస్తారు. ఆపై గుడికొచ్చిన వాళ్ళందరికీ పంచిపెడతారు. ఆ ప్రసాదం కోసమే నేను ఈ గుడికొస్తాను. అలా ఆ వ్యక్తి చెప్పడంతో వినాయకుడు చాలా నీరసపడిపోతాడు. అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. స్వామి, మీరేమీ బాధపడకండి. నేడు ప్రజలు ఇలాగే ఉన్నారు. తమ సొంత ఉపయోగం కోసమే ఎక్కడికైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. ఇంకా ఈ భూలోకంలో ఎంతో మంది ఉంటారు. మనం ఖచ్చితంగా నిజమైన భక్తుణ్ణి కనిపెట్టగలం. అలా వినాయకుడు మూషికంపై కూర్చుంటాడు. అలా వాళ్ళు మరొక ప్రదేశానికి వెళ్తారు. అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంటుంది. గుడి వద్ద ఎంతో మంది ఆడవాళ్లు దీపాలు పెడుతూ ఉంటారు. అమ్మగుడి దగ్గర చాలా మంది భక్తులున్నారు. అందరూ అమ్మకి రాహుకాల దీపాలు పెడుతున్నారు. ఏదేమైనా అమ్మంటే అందరికీ నిజమైన భక్తి ఉండే ఉంటుంది. అవును స్వామి, వెళ్ళండి. ఆ ఆడవారిని కూడా పరీక్షించిరండి. అలా వినాయకుడు మళ్ళీ బాలుని రూపాన్ని ధరించి ఆ ఆడవారి వద్దకు వెళ్తారు. ఆ ఆడవాళ్లంతా చక్కగా అలంకరించుకుని ఉంటారు. అక్క, నువ్వు ప్రతి శుక్రవారం ఇక్కడికొచ్చి దీపం పెడుతూ ఉంటావా? అవును బాబు, నేను ప్రతి శుక్రవారం ఇక్కడికొస్తాను. అంటే నీకు అమ్మవారంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే ఈ గుడికొచ్చి ఇలా పూజలు చేస్తూ ఉంటావు, నిజమేనా? అమ్మవారంటే ఇష్టమే, కానీ ఎవరో చెప్పారు ఈ గుడిలో దీపం పెడితే ధనవంతుడైన భర్త లభిస్తాడు అని. అందుకే కేవలం ఇక్కడ మాత్రమే దీపం పెడతాను, మరెక్కడా దీపం పెట్టను. అవునా? ఇక్కడ ఒక శివాలయం కనిపిస్తూ ఉంది కదా, అక్కడ కూడా ప్రదోష వేళలో దీపం పెట్టొచ్చుగా. అక్కడ దీపం పెట్టడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా?
నాకైతే తెలియదు. ఎవరైనా అక్కడ దీపం పెడితే ప్రయోజనం కలుగుతుందని చెబితే అక్కడ కూడా తప్పకుండా పెడతాను. అలా ఆ అమ్మాయి మాటలు విన్న వినాయకునికి మళ్లీ బాధ కలుగుతుంది. ఏమిటి మూషికమిది? భక్తి అనేది కేవలం ప్రయోజనంపై మాత్రమే ఆధారపడి ఉంది. ఎవరూ నిస్వార్థమైన ప్రేమ భక్తితో ఆలయానికి రావటం లేదు. మీరు నిరుత్సాహపడకండి స్వామి, పదండి, మరొక ఆలయం వద్దకు వెళ్దాం. అలా వినాయకుడు మరియు మూషికం మరొక ఆలయం వద్దకు వెళ్తారు. అది కార్తికేయుని. అక్కడ ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు స్వామికి పాలాభిషేకం చేయిస్తూ ఉంటారు. కనీసం ఇక్కడైనా ఒక భక్తుడు కనిపిస్తే ఎంతో బాగుండు. మూషికం, నేనొక స్త్రీ రూపంలోకి మారిపోతాను, ఇక నువ్వేమో ఒక పిల్లాడి రూపంలోకి మారిపో. అలా వినాయకుడు ఒక స్త్రీ రూపంలోకి మారుతాడు. స్త్రీ రూపంలోకి మారిపోయిన వినాయకుడు బిడ్డ రూపంలోకి మారిపోయిన మూషికాన్ని తీసుకుని ఏడుస్తూ గుడి ముందుకు వెళ్తాడు. ఎవరైనా నా బిడ్డని రక్షించండి, నేనొక పేద స్త్రీని, కనీసం నా బిడ్డకి పాలు కూడా కొనివ్వలేని స్థితిలో ఉన్నాను. మీరందరూ ఈ దైవానికి పాలాభిషేకం చేస్తున్నారుగా, కనీసం ఒక్కరైనా నాకు పాలనివ్వండి. ఇంతలో అక్కడికి ఒక స్త్రీ వస్తుంది. ఆమె పేరు సుజాత. సరిపోయింది, మొన్నటి వరకు గుడి ముందు కూర్చొని డబ్బులు అడుక్కునేవాళ్ళు, ఇప్పుడు ఏకంగా పాలు పెరుగు పువ్వుల్ని కూడా అడుక్కుంటూ ఉన్నారు. ఇదిగో ఇక్కడ నుండి వెళ్ళు. ఈ పాలన్నింటినీ అందరూ కేవలం స్వామివారి కోసమే తీసుకొనొచ్చారు. నీకు ఎవ్వరూ ఒక్క చుక్క కూడా ఇవ్వరు అని చెప్పి సుజాత గుడి లోపలికి వెళ్లిపోతుంది. ఇంతలో అక్కడికి మరొక స్త్రీ వస్తుంది. ఆమె పేరు సులోచన. ఎందుకమ్మా, ఎందుకిలా ఏడుస్తున్నావు? ఈ బిడ్డకేమైంది? నేను చాలా పేద స్త్రీని, కనీసం నా బిడ్డకి పాలు కొని తెచ్చేంత డబ్బు కూడా నా వద్ద లేదు. 4 రోజులైంది బిడ్డ పాలు తాగి. అయ్యో అవునా, ఇదిగో అమ్మా ఈ పాలని తీసుకో. ముందు ఈ పాలని బిడ్డకి తాగించు. అరే, మీరీ పాలని కార్తికేయుని కోసం తీసుకున్నట్టున్నారు, అభిషేకం చేయించుకోవడానికి వెళ్తున్నట్టున్నారు, అలాంటిది ఈ పాలను నాకు ఎలా ఇవ్వగలుగుతున్నారు? నేను ప్రతిరోజు కార్తికేయునికి పాలాభిషేకం చేస్తూ ఉంటాను. ఈ ఒక్కరోజు ఈ పాలు మీ బిడ్డ ఆకలిని తీరిస్తే నా కార్తికేయుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. మన పూర్వీకులు చెప్పారుగా, మానవుని సేవే మాధవ సేవ అని. ఇవాళ నేను నా కార్తికేయుడికి క్షమాపణలు తెలియజేస్తానులే. ఆయన నా మాటల్ని తప్పకుండా వింటాడు. నిజమైన భక్తి అనేది ఇలా చేతుల్లో కాదు, మానసికంగా ఉండాలి. సులోచన మాటలు వినగానే వినాయకుడికి ఎంతో ఆనందం కలుగుతుంది. స్త్రీ రూపంలో వినాయకుడు కాస్త అసలు రూపంలోకి మారిపోతాడు. అలాగే మూషికం కూడా తన సొంత రూపంలోకి వచ్చేస్తుంది. అమ్మా, నాన్న, నేను నిజమైన భక్తురాలి కనుక్కున్నాను. అలా వినాయకుడు అనగా కైలాసం నుండి పార్వతీదేవి, మహాశివుడు, అలాగే కార్తికేయుడు భూలోకానికి దిగి వస్తారు. నాన్నగారు, ఈవిడ నిజమైన భక్తి ఏంటో తెలుసుకున్నవారు. కార్తికేయ, ఈవిడ నీకు అపారమైన భక్తురాలు. మీ భక్తికి మెచ్చాను. భూలోక వాసులు అంతా మీలాంటి నిస్వార్థమైన భక్తిని అలవర్చుకోవటం మొదలు పెడితే ఎంతో బావుంటుంది. సులోచన, నువ్వు ప్రతినిత్యం నీ కష్టాన్ని నీ ఆనందాన్ని నాతో పంచుకునేదానివి. నేను కూడా నువ్వు చెప్పే ప్రతి విషయాన్ని వినేవాణ్ణి. ఇలా నిన్ను కలుసుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలా శివ కుటుంబం అంతా సులోచనని ఆశీర్వదిస్తారు. ఆపై వాళ్ళంతా కైలాసానికి వెళ్లిపోతారు. ఒక ఊరిలో విజయ్ అని ఒక చిన్న పిల్లవాడుండేవాడు. అతనికి వినాయకుడన్నా కార్తికేయుడన్నా ఎంతో ఇష్టం. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే చక్కగా తయారయ్యి వినాయకునికి అలాగే కార్తికేయునికి మనస్ఫూర్తిగా పూజ చేసేవాడు. అలాగే నైవేద్యాన్ని సమర్పించి ఆ ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించేవాడు. అలా విజయ్ రోజంతా వినాయకుణ్ణి అలాగే కార్తికేయుణ్ణి తలుచుకుంటూనే ఉండేవాడు. విజయ్ తల్లి పేరు కమల, అలాగే తండ్రి పేరేమో రాఘవ. ఏమిటి విజయ్, తీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? అంతా బాగానే ఉందా, లేక బడిలో ఏవైనా గొడవ జరిగిందా? ఎక్కడా ఎలాంటి గొడవ లేదమ్మా. నేనేమో వినాయకుని గురించి అలాగే కార్తికేయుని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నేను ప్రతిరోజు వారి గురించి ఆలోచిస్తూ ఉంటాను. నాలానే వారు కూడా నా గురించి ఆలోచిస్తారా లేదా అని సందేహం కలిగింది. తప్పకుండా వాళ్ళు నీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు విజయ్. ఎంతైనా
భక్తుల గురించి ఆలోచించడమే దేవునికున్న ప్రధాన కర్తవ్యం. నువ్వు నీ భక్తిని ఎప్పటికీ విడిచిపెట్టకుండా వారి కాళ్ళను పట్టుకో, నీకంతా మంచి జరుగుతుంది. అలా కమల విజయ్తో చెబుతుంది. విజయ్కి బడిలో చాలామంది స్నేహితులుండేవారు, కాని వాళ్ళెవ్వరూ విజయ్తో మాట్లాడేవారు కాదు. పాపం విజయ్ ఇంట్లో ఉంటూ ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ ఉండేవాడు. ఏంటి విజయ్, నువ్వు కూడా వెళ్ళి నీ స్నేహితులతో కలిసి ఆడుకోవచ్చుగా. ఎందుకని ఇవాళ కూడా ఇంట్లో ఉన్నావు? ఇవాళ ఆదివారమే కదా. నాకు కూడా అందరితో కలిసి ఆడుకోవాలనే ఉంది నాన్నగారు, కానీ నా స్నేహితులెవరూ నాతో కలిసి ఆడుకోవడానికి ఇష్టపడడం లేదు. వాళ్ళు నన్ను ఇకపై ఆడుకోవడానికి రావద్దని చెప్పారు. అరే, ఎందుకలా చెప్పారు? పద, నేనొచ్చి మీ స్నేహితులతో మాట్లాడతాను. అలా రాఘవ విజయ్ని తీసుకుని పిల్లల వద్దకు వెళ్తాడు. ఆ పిల్లల్లో ఒక పిల్లవాడి పేరు రాజు. రాజు, ఏంటి మీరంతా మా అబ్బాయిని ఆడుకోవడానికి రావద్దని చెప్పారంట, ఎందుకని? అసలేం జరిగింది? మీ అబ్బాయితో ఆడుకోవటం అంటే చాలా బోరింగ్గా ఉంటుంది అంకుల్ గారు. అతనెప్పుడూ పురాణాల గురించి, వినాయకుని గురించి, కార్తికేయుని గురించే చెప్తూ ఉంటాడు. మాకేమో ఆ సోది వినాలని అస్సలు అనిపించదు. ఇక మాకేమో పక్కనే ఉన్న తోటకు వెళ్ళి దొంగతనంగా మామిడికాయలను కోసుకుని ఎవ్వరికీ తెలియకుండా తినాలి అనిపిస్తుంది. కానీ విజయేమో అలా చేయటం తప్పు, ఇలా చేయటం తప్పు అంటూ ఎప్పుడు పంతులు గారిలా మాట్లాడుతూ ఉంటాడు. అందుకే మేము మీ అబ్బాయిని మాతో పాటు ఆడుకోవటానికి రావద్దని చెప్పామంకుల్. అలా రాజు అసలు విషయాన్ని రాఘవతో చెబుతాడు. ఇక పిల్లలంతా తిరిగి ఆడుకోవడం మొదలు పెడతారు. రాఘవ విజయ్ని తీసుకుని ఇంటికొచ్చేస్తాడు. ఏంటి విజయ్, నీ స్నేహితులంతా చెప్పింది నిజమేనా? నువ్వెప్పుడు వాళ్లతో పురాణ కథలు, అలాగే వినాయకుడి గురించి, కార్తికేయుని గురించి చెప్తూనే ఉంటావంట, నిజమా? నిజమే నాన్నగారు. నిజానికి వారి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను హాయిగా ఉంటాను. అలాగే వారి కథల్ని అందరికీ చెప్తూ ఉంటే నాకింకా హాయిగా అనిపిస్తుంది నాన్నగారు. కానీ నా స్నేహితులు మాత్రం అస్సలు ఆ విషయాల గురించి మాట్లాడొద్దు అంటున్నారు. అందుకే నాకు వాళ్ళకి అసలు పట్టం లేదు నాన్నగారు. సరే, నీకే విషయంలో ఆనందం లభిస్తుందో నువ్వదే చెయ్యి. అలా రాఘవ విజయ్తో చెబుతాడు. పిల్లలంతా బయట ఆడుకుంటూ ఉంటే విజయ్ మాత్రం తన ఇంట్లో ఉన్న వినాయకుడు, అలాగే కార్తికేయుల పటం ముందు కూర్చొని వారితో మాట్లాడుతూ ఉండేవాడు. వినాయక, కార్తికేయ, నాతో ఆడుకోవటానికి నా స్నేహితులు అస్సలు ఇష్టపడడం లేదు. నాకేమో హాయిగా ఆడుకోవాలని ఉంది. అందుకే మీరు కనుక నా దగ్గరికి వస్తే మన ముగ్గురం కలుసుకుని హాయిగా ఆడుకోవచ్చు. అలా విజయ్ ఆ రోజుట్నుండి పటాలతో మాట్లాడడం మొదలు పెడతాడు. ప్రతిరోజు వినాయకుడు అలాగే కార్తికేయుని పటం ముందే కూర్చొని భోజనం చేసేవాడు. ఇక అక్కడే నిద్రపోయేవాడు. ఇదంతా కైలాసం నుండి వినాయకుడు అలాగే కార్తికేయుడు గమనిస్తూనే ఉంటారు. చూసావా అన్నయ్య, ఆ పిల్లవాడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో. అవును కార్తికేయ, అతని ప్రేమ భక్తి చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది. ఈ కాలంలో కూడా ఇలాంటి పిల్లలున్నారంటే అసలు నమ్మబుద్ధి కావటం లేదు. ఇలాంటి వారిని మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మరైతే అతను రోజు మనల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు కదా, ఎప్పుడు వెళ్దామన్నయ్యా అతని దగ్గరికి? అందుకు ఒక సమయం ఉంది, ఆ సమయం రాగానే మనం అతని వద్దకు వెళ్దాం. అలా వినాయకుడు, కార్తికేయుడు విజయ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొంతకాలం గడుస్తుంది. హోలీ పూర్ణిమ సందర్భంగా విజయ్కి బడిలో సెలవిస్తారు. ఇవాళ హోలీ పండుగ, అందరూ రంగులతో ఆడుకుంటూ ఉండుంటారు. నేను కూడా వాళ్ళు బయటికెళ్ళి అందరితో హోలీ ఆడతాను. అలా విజయ్ చక్కగా తయారయ్యి బయటికెళ్తాడు. కాని అక్కడున్న పిల్లలు విజయ్తో ఇలా అంటారు. అరే, నీకెన్నిసార్లు చెప్పాలి, మా అందరికీ నీతో కలిసి ఆడుకోవటానికి ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు మళ్ళీ పురాణాల్ని మొదలు పెడతావు, ముందిక్కడి నుంచి వెళ్ళిపో అని పిల్లలంతా విజయ్ని పక్కకు నెట్టేస్తారు. వాళ్లు మాత్రం ఎంతో హాయిగా ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ జరుపుకుంటూ ఉంటారు. విజయ్కి చాలా బాధ కలుగుతుంది. ఎప్పట్లానే విజయ్ తన ఇంట్లోకి వెళ్ళి వినాయకుడు అలాగే కార్తికేయుడున్న పటం ముందు కూర్చొని తన బాధని చెప్పుకుంటారు. ఏమిటి వినాయక ఇది, నాతో ఆడుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. చూడండి కార్తికేయ, నన్ను అందరూ ఎలా తరిమేశారో. వీరేమో ఆడుకోనివ్వరు, మీరేమో
నాతో ఆడుకోవడానికి అస్సలు రారు అంటూ విజయ్ తన బాధ మొత్తాన్ని వినాయకునికి, అలాగే కార్తికేయునికి చెబుతాడు. పాపం విజయ్ ఆ రోజంతా భోజనం చేయకుండా అలానే నిద్రపోతాడు. ఇదంతా కైలాసం నుండి గమనిస్తున్నా. వినాయకునికి అలాగే కార్తికేయునికి చాలా బాధ కలుగుతుంది. పాపం ఆ పిల్లవాడు మనకోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు మనం వెళ్ళక తప్పదు. అలా వినాయకుడు మరియు కార్తికేయుడు నిద్రపోతున్న విజయ్ వద్ద ప్రత్యక్షమవుతాడు. వాళ్ళిద్దరూ విజయ్ని నిద్రలేపుతారు. నిద్రలేచిన విజయ్ వారిని చూసి ఆశ్చర్యపోతాడు. ఇదంతా కళా లేక నిజమా? నా కళ్ళని నమ్మలేకపోతున్నాను అంటూ కళ్ళు నులుపుకొని మరి వినాయకుణ్ణి కార్తికేయుణ్ణి చూస్తాడు. విజయ్, మేం నిజంగానే నీ దగ్గరికొచ్చాం. ఇవాళ హోలీ పండుగ కదా, మనమంతా కలిసి హోలీ జరుపుకుందామా? కైలాసం నుండి వస్తూ వస్తూ మేము నీకోసం రంగులు కూడా తీసుకొచ్చాం. అలా వినాయకుడు తనతో పాటు తీసుకొచ్చిన రంగులను విజయ్కి చూపిస్తాడు. విజయ్ ఎంతగానో ఆనందిస్తాడు. మరెందుకు ఆలస్యం? పదండి, ఇప్పుడే బయటకు వెళ్ళి ఆడుకుందాం. అలా వినాయకుడు కార్తికేయుడు విజయ్తో కలిసి బయటికెళ్ళి ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ ఆడుకుంటూ ఉంటారు. అలా విజయ్ కోరిక తీరడంతో వినాయకుడు మరియు కార్తికేయుడు విజయ్ని ఆశీర్వదించి కైలాసానికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు కార్తికేయునికి ఒక ఆలోచన కలుగుతుంది. ఏంటి కార్తికేయ, ఏదో ఆలోచిస్తూ ఉన్నా? నీకేమైనా కావాలా? అన్నయ్య, నిన్న మనం ఎంతో హాయిగా హోలీ ఆడుకున్నాం. నాకు నిన్నటి నుండి అదే మనసులో నిలిచిపోయింది. ఒకసారి మనమిద్దరం కలిసి హోలీ ఆడుకుందామన్నయ్య. నాకు నీతో కలిసి హోలీ ఆడుకోవాలని ఆశగా ఉంది. తప్పక ఆడుకుందాం కార్తికేయ, నువ్వడిగాక నేను కాదంటానా? అలా వినాయకుడు మరియు కార్తికేయుడు మళ్ళీ హోలీ ఆడుకోవాలని అనుకుంటారు. మన వద్దున్న రంగులన్నింటినీ మనం విజయ్కిచ్చొచ్చాం. ఇప్పుడు మనకి రంగులెక్కడినుంచొస్తాయి? దాందేముందన్నయ్య, వెళ్ళి అమ్మని అడుగుదాం. అమ్మ దగ్గర లేనిదంటూ ఏదీ ఉండదు. మనం అడిగితే అమ్మ దేన్నైనా సృష్టించి ఇవ్వగలదు. అలా కార్తికేయుడు మరియు వినాయకుడు పార్వతీదేవి వద్దకు వెళ్లి హోలీ ఆడుకోవడానికి రంగులు కావాలని అడుగుతారు. ఇక పార్వతీదేవి ఏమో క్షణాల్లో రంగులను మాయా చేసి సృష్టించి తన కొడుకుల చేతిలో పెడుతుంది. ఇక వినాయకుడు మరియు కార్తికేయుడు ఆ రంగులను తీసుకునొచ్చి హోలీ ఆడడం మొదలు పెడతారు. ఇక వాళ్ళు తమ వద్దున్న రంగులను నీటిలో కలిపి ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. అలా వాళ్ళిద్దరూ ఎంతో హాయిగా కైలాసంలో హోలీ పండుగని జరుపుకుంటారు. సుబ్రహ్మణ్యపురంలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రామయ్య చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాడు. రామయ్య భార్య పేరు కల్పన. వారికి రాజు అనే ఒక కొడుకు కూడా ఉండేవాడు. రామయ్య కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఊరికి చెందిన జమీందారు వద్ద కొంత డబ్బుని అప్పుగా తీసుకుని ఉంటాడు. ఆ అప్పుని తీర్చడం కోసం రామయ్య మరియు అతని భార్య కల్పన ఇద్దరు కలిసి జమీందారు పొలంలో పనిచేస్తూ ఉండేవారు. ఏమిటి కల్పన, ఇంకా గంజికాయటం అవ్వలేదా? మనం ఆలస్యంగా వెళ్తే ఇక అంతే సంగతులు. జమీందారు గారు మనల్ని తిట్టిన తిట్టి తిట్టకుండా తిడతారు. ఇదిగో అయిపోయిందండి. ఒరే రాజు, ఈ గంజిని తాగి బడికి వెళ్ళు. అదే చేత్తో నాకు కూడా కాస్తివు, చాలా ఆకలిగా ఉంది. అలా ఆ కుటుంబమంతా కల్పన తయారు చేసిన గంజిని తాగుతారు. రామయ్య మరియు కల్పన తమ పనుల్ని ముగించుకుని పొలానికి బయలుదేరతారు. ఇక రాజు ఏమో ఆ ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు బయలుదేరాడు. అలా కొంత సమయానికి రామయ్య మరియు కల్పన ఇద్దరూ పొలంలోకి ప్రవేశించి పనిచేయడం మొదలు పెడతారు. ఇంతలో ఆ ఊరి జమీందారైన రాఘవయ్య పొలం వద్దకు వస్తాడు. మీరిద్దరూ పొలం చేస్తున్న తీరు చూస్తూ ఉంటే మీరే కాదు మీ రేపటి తరం కూడా నా దగ్గర పనిచేసేలా ఉన్నారు. లేదయ్యగారు, త్వరగానే మీ అప్పును తీర్చేస్తాం. ఈ నెల నువ్వు అధిక ధాన్యాన్ని పండించాల్సి ఉంటుంది. అలాగే ఆ ధాన్యానికి మంచి ధర కూడా బలకాలి. అప్పుడే నీ అప్పు తీరుతుంది. లేదా అప్పు తీరేంత వరకు ఎన్ని తరాలొస్తే అన్ని తరాల వాళ్ళు నా దగ్గర పనిచేస్తూనే ఉండాలి అంటూ రాఘవయ్య రామయ్యతో చెబుతాడు. రామయ్య మరియు కల్పన మరింత కష్టపడి పనిచేసేవారు. కాని రాఘవయ్య మాత్రం
రామయ్యని మరియు కల్పనని ఏదో ఒకటి అంటూ ఉండేవాడు. ఏదో ఒక సాకు చెప్పి వీళ్ళిద్దరినీ ఇలా ఇక్కడే పనిలోనే పెట్టుకోవాలి. అయినా ఈ కాలంలో ఉచితంగా పనిచేసేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? వడ్డీపై వడ్డీ వేసి వీరిని నా పొలానికి అంకితం చెయ్యాలి. అలా రాఘవయ్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు. రాఘవయ్య భార్య పేరు కీర్తన. కీర్తనకి చక్కగా అలంకరించుకోవడం అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో ఒక్క పని కూడా చేసేది కాదు. ఇదిగో కీర్తన, చాలా ఆకలిగా ఉంది, త్వరగా భోజనం వడ్డించు. ఇవాళ నేను వంట వండలేదు. ఈ పట్టు చీరని కట్టేసరికి పూర్తిగా అలసిపోయాను. అరే, ప్రతిరోజు ఇలా పెళ్లి కూతుర్లు అలంకరించుకోవాల్సిన పనేంటి? నా అలంకరణ నా ఇష్టం. అయినా మీకు నేను 4 కోట్ల రూపాయలు కట్నం ఇచ్చాను. మీకు నన్ను ప్రశ్నించే అధికారం లేదు. మీకే గనక సమయానికి భోజనం కావాలి అంటే వంట మనిషిని పెట్టుకోండి. అలాగే ఇల్లంతా శుభ్రంగా ఉండాలంటే ఓ పనివాణ్ణి పెట్టుకోండి. ఈ మధ్య పనివాళ్ళని పని చేయమంటే ఆస్తులు అడుగుతున్నారు. అంత డబ్బు ఇవ్వాలంటే మనసు ఒప్పటం లేదు. అయితే మీకు దౌర్జన్యంగా పని చేయించుకోవడం అలవాటేగా. అలా అప్పు తీర్చని వారు ఎవరైనా ఉంటే వారిని తీసుకునొచ్చి పనికి పెట్టండి. అంతేకాని నా చేత పని చేయించకండి, నా అలంకరణ మొత్తం పాడైపోతుంది. అలా కీర్తన రాఘవయ్యతో చెబుతుంది. రాఘవయ్య చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు. మరుసటి రోజు రాఘవయ్య రామయ్య ఇంటికి వెళ్తాడు. ఏంటయ్యా ఎట్టా వచ్చారు? ఓ 10 నిమిషాల్లో మేమే పొలానికి వచ్చేవాళ్ళంగా. ఏదైనా పనుందా అయ్యా? చెప్పండయ్యా, తప్పకుండా చేస్తాం. అవును, పెద్ద పనే వచ్చిపడింది అన్నట్టు ఈ కుర్రాడెవరు? నా కొడుకయ్యా, ఈ ఊళ్ళోనే ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుకుంటున్నాడు. మీలాంటి వాళ్ళకి ఎందుకు చదువులు? చదువు మీలాంటి వాళ్ళకి పొగరిస్తుంది. చక్కగా విని మా ఇంట్లో పనికి పెట్టు. అయ్యయ్యో, లేదయ్య గారు, వీడిపై ఎన్నో ఆశలను పెట్టుకున్నావు. అయితే ఇప్పటికిప్పుడే నా అప్పు తీర్చండి. నా అప్పు వడ్డీతో కలిపి అక్షరాల 5 లక్షలు. అలా రాఘవయ్య కల్పనని అలాగే రామయ్యని బెదిరిస్తాడు. పాపం ఇదంతా విన్న రాజుకి చాలా బాధ కలుగుతుంది. రాజు రాఘవయ్యతో ఇలా అంటాడు. వద్దయ్య గారు, మీరలా చేయకండి. నేను అస్సలు తట్టుకోలేను. రేపటి నుంచి నేను తప్పకుండా మీ ఇంటికి పనికొస్తాను. మీరు చెప్పిన పని చేస్తాను. అలా రాజు రాఘవయ్యతో చెబుతాడు. అలా రాఘవయ్య ఆనందించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటి మన పరిస్థితి ఇట్టా తయారవుతుంది? ఎప్పుడో మా తాత తీసుకున్న అప్పు ఇప్పటిదాకా నేను తీరుస్తానే ఉన్నాను. నా కుటుంబం చేసిన అప్పుకి నా కొడుకు కూడా బలి కాబోతున్నాడు. ఇంకా భవిష్యత్తులో ఎన్నెన్ని కష్టాలు పడాలో ఏమో అంటూ రామయ్య మరియు కల్పన తెగ బాధపడుతూ ఉంటారు. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. రామయ్య మరియు కల్పన పొలానికి వెళ్తారు. ఇక రాజు ఏమో ఒక సంచిని తగిలించుకుని జమీందారు ఇంటికి బయలుదేరుతాడు. రాముకి వినాయకుడంటే ఎంతో ఇష్టం. అతను ఏ పనిని మొదలుపెట్టినా మొదట వినాయకుని గుడికి వెళ్ళి వినాయకునితో చెప్పి మొదలుపెట్టేవాడు. అలా ఆ రోజు కూడా రాము దారిలో ఉన్న వినాయకుని గుడికి వెళ్తాడు. వినాయక, కుటుంబ పరిస్థితుల కారణంగా నేను పనికెళ్తున్నాను. నిజానికి ఈ పని చేయటం అంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నా తల్లిదండ్రుల బాధ చూడలేక నేను వెళ్తున్నాను. నాకు చదువుకోవాలని కోరిక కూడా ఉంది. దయచేసి నా చదువు కోరిక త్వరలో తీరేలా చూడు స్వామి అని దండం పెట్టుకుని రాజు అక్కడి నుండి జమీందారు ఇంటికి వెళ్తాడు. గుడిలో ఉన్న వినాయకుడు రాజు మాటల్ని వింటాడు. పాపం ఈ కుర్రవాణ్ణి చూస్తూ ఉంటే చాలా జాలేస్తుంది. చూస్తుంటే చాలా మంచివాళ్లా ఉన్నాడు. తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదని పనికెళ్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి నేను తప్పకుండా సహాయం చెయ్యాలి. అలా వినాయకుడు రాజుకి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు రాజు జమీందారు ఇంటికి వెళ్తాడు. నువ్వేనా పనివాడివి? ఇవాటి నుండి నేను చెప్పిన ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదైనా అటూ ఇటూ అయితేను నేనస్సలు, అదుగో అక్కడ కనిపిస్తూ ఉందిగా, ఆ కొరడాతో నిన్ను బాగా కొడతాను. మీరే పని చెబితే అది సరిగ్గా చేస్తానమ్మగారు. ఇప్పుడేం చేయమంటారో చెప్పండి. ఇల్లంతా చాలా అంటే చాలా చెత్తగా ఉంది. ఇల్లంతా శుభ్రం చేయి, పాత్రలన్నీ శుభ్రం చేయి. అలా చెప్పి కీర్తన వెళ్ళి తన గదిలో నిద్ర
మరోవైపు వినాయకుడు జమీందారు రూపంలో ఇంటికొస్తాడు. ఇదిగో రాజు, నిన్ను చూస్తుంటే జాలిగా ఉంది. చదువుకునే వయసులో నీ చేతిలా పనిచేయించటం తప్పని నా మనసు చెప్తుంది. మరేమీ పర్వాలేదులే అయ్యగారు, నేను అన్ని పనులు చేస్తాను. వద్దొద్దు, నువ్వే పని చేయాల్సిన పనిలేదు. ఇకపై నువ్వు ప్రతిరోజు బడికి వెళ్ళు. కానీ బడికి వెళ్తున్న విషయం నువ్వు నీ తల్లిదండ్రులకి చెప్పొద్దు. నేను మాట మార్చాను అనే విషయం తెలిస్తే నా పరువు పోవచ్చు. చాలా ధన్యవాదాలు అయ్యగారు. నేను బడికి వెళ్తున్న విషయం ఎవరికీ చెప్పను. ప్రతిరోజు పనికొస్తున్నాననే చెప్తాను. చాలా ధన్యవాదాలు అయ్యగారు అంటూ రాజు అక్కడి నుండి బడికి వెళ్ళిపోతాడు. ఇక రాఘవయ్య రూపంలో ఉన్న వినాయకుడు కాస్త రాజు రూపంలోకి మారిపోతాడు. ఇక కీర్తన చెప్పిన పనులన్నింటినీ వినాయకుడు చేయడం మొదలు పెడతాడు. పాపం మొదట ఇంటిని శుభ్రం చేస్తాడు, అలాగే సామాన్లను కడుగుతాడు. అరే, ఇంత త్వరగా పనిచేయడం ముగిసిపోయిందా? చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు బాగా ఆకలిగా ఉంది, వెళ్ళి వంట చెయ్యి. అలాగే అమ్మగారు అంటూ రాజు వంటగదిలోకెళ్ళి వంట కూడా తయారు చేస్తాడు. అలా కొంత సమయానికి జమీందారు ఇంటికొస్తాడు. రాజు తాను తయారు చేసిన వంటని జమీందారుకి వడ్డిస్తాడు. ఆహా, ఇంత రుచికరమైన ఆహారాన్ని నేనెప్పుడు తినలేదు. నిజంగా అమృతాన్ని తాగినట్టుంది. ఒరే రాజు, ఇంత రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడం ఎప్పుడు నేర్చుకున్నావురా? మా అమ్మగారు నేర్పారు. చిన్నప్పటినుంచి మా అమ్మ నాకు అన్ని విద్యలు నేర్పింది. అలా రాజు జమీందారుతో చెబుతాడు. అలా అసలైన రాజు ప్రతిరోజు బడికి వెళ్లేవాడు. వినాయకుడేమో రాజు రూపంలో పనికొచ్చేవాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు జమీందారు ఆ ఊరి బడికి వెళ్తాడు. అక్కడ రాజు కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. జమీందారుకి ఏమీ అర్థం కాదు. అరే, ఇదేంటి, ఇంట్లో ఉండాల్సిన కుర్రాడు ఇక్కడ చదువుకుంటున్నాడు అంటూ జమీందారు కోపంగా రామయ్యని మరియు కల్పనని పిలిచి బడిలో చదువుకుంటున్న కొడుకుని చూపిస్తాడు. రామయ్య మరియు కల్పన రాజుని బాగా తిడతారు. అమ్మా, ఈ జమీందారు గారే నన్ను చదువుకోమని చెప్పారు. లేదు లేదు, అయినా చదువుకోమని నేనెందుకు చెప్తాను? ఇలా పరిస్థితి అంతా గందరగోళంగా మారిపోతుంది. ఇంతలో వారి మధ్య వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఇదిగో రాజు, నేనే. నీ బాధను చూడలేక జమీందారు రూపంలో వచ్చి నిన్ను చదువుకోమని చెప్పాను. అలా వినాయకుడు రాజుతో చెబుతాడు. మరోవైపు వినాయకుడు ఎంతో కోపంతో రాఘవయ్యతో ఇలా అంటాడు. ఊరి పెద్దకి అధికారంతో పాటు జాలి, దయా, కరుణ కూడా ఉండటం ఎంతో అవసరం. నువ్వు చిన్న కుర్రవాణ్ణి నీ ప్రయోజనాల కోసం వాడుకోవాలి అనుకున్నా. అలాగే వడ్డీపై వడ్డీ వేస్తూ ఈ అమాయకులైన దంపతుల చేత చాకరీ చేయించుకుంటున్నావు. మర్యాదగా నీ తప్పునొప్పుకో, లేదా నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. అలా వినాయకుడు చెప్పడంతో రాఘవయ్య భయపడిపోతాడు. రాఘవయ్య తన తప్పును ఒప్పుకొని క్షమించమని కోరుతాడు. అలా వినాయకుడు అందర్నీ ఆశీర్వదించి అక్కడ్నుండి మాయమైపోతాడు. ఇక అప్పట్నుండి రాజు ఎంతో హాయిగా బడికి వెళ్లేవాడు. ఇక రామయ్య దంపతులు కూడా వేరే పనికి వెళ్లి హాయిగా డబ్బుల్ని సంపాదించుకుంటూ ఉండేవారు. రంగయ్య పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను వండి ఒక తోపుడు బండిపై పెట్టుకుని బజారుకు వెళ్లేవాడు. అలా తాను వండిన ఆహార పదార్థాలను అమ్ముకుంటూ ఎంతో కొంత డబ్బులని సంపాదించుకునేవాడు. ఆ డబ్బుతోనే తాను తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. రంగయ్య వినాయకునికి అలాగే కార్తికేయునికి అపారమైన భక్తుడు. ఈ చిన్న గుడిసెలో నివసించటం చాలా కష్టంగా ఉంది. వర్షాకాలం కావటంతో వర్ష నీరంతా ఇంట్లోకొచ్చి పడుతుంది. పైకప్పు కూడా పూర్తిగా పాడైపోయింది. ఇంకా ఎన్ని రోజులు బతకాలో ఏమో ఇట్ట. ఆ వినాయకుడు, కార్తికేయుడు నన్ను త్వరగా తీసుకెళ్లిపోతే బావుండు. అలా రంగయ్య తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో రంగయ్య స్నేహితుడైన రామయ్య రంగయ్య ఇంటికి వస్తాడు. ఏమిటి రంగయ్య, ఇంకా నువ్వు వ్యాపారం చేయడానికి వెళ్ళలేదా? లేదు రామయ్య, బయట బాగా చలిగా ఉందిగా, కాస్త ఆలస్యంగా మెలకు వచ్చింది. అవును, నాకు కూడా ఆలస్యంగానే మెలకు వచ్చింది ఇవాళ. అయినా మనమేం కుర్రాళ్ళం కాదు కదా. నీ వయసేమో 70, నాకేమో 68. ఈ వయసులో కూడా కష్టపడాల్సిన కర్మేంటో.
అది కర్మగా భావించకూడదు, అదృష్టంగా భావించాలి. ఈ వయసులో కూడా మనం ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం బతుకుతున్నాం. ఇది కాస్త కష్టంగా ఉండొచ్చు గాని తృప్తినిస్తుంది. ఇంతకీ నువ్వు వ్యాపారానికి వెళ్ళలేదా? ఇదిగో కూరగాయలన్నింటినీ తోపుడు బండిపై అమర్చాను. ఇప్పుడింక బయలుదేరాలి. వెళ్తా వెళ్తా నిన్నోసారి చూసి వెళ్దామని వచ్చాను. అలా రామయ్య రంగయ్యతో మాట్లాడి తన కూరగాయల బండిని తోసుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. రంగయ్య లేచి తయారయ్యి వంట చేయడం మొదలు పెడతాడు. రంగయ్య రొట్టెల్ని అమ్మేవాడు. రకరకాల పదార్థాలతో రొట్టెల్ని తయారు చేసేవాడు. రంగయ్య తయారు చేసే రొట్టెలకు ఎంతోమంది అభిమానులు ఉండేవారు. రంగయ్య ఎప్పట్లానే ఒక పెద్ద రావి చెట్టు కింద తన తోపుడు బండిని ఆపి వ్యాపారం చేయడం మొదలు పెడతాడు. రంగయ్య రాగానే అతని వద్దకు పరుగులు తీస్తూ ఒక చిన్న కుర్రాడొస్తాడు. అతని పేరు బిచ్చు. ఏంటి తాతయ్య, ఇవాళ కాస్త ఆలస్యంగా వచ్చావు. నేను నీకోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. ఇవాళ అమ్మ చేసిన ఆహారం నాకు పెద్దగా నచ్చలేదు, అందుకే నీ రొట్టెల కోసం ఎదురు చూస్తున్నాను. అయ్యో అవునా, ఇదిగో బాబు ఈ రొట్టెలు తీసుకో. విజ్జుకి ఒక స్నేహితుడుండేవాడు, అతని పేరు రాజు. ఒరే రాజు, రొట్టెలమ్మే తాత వచ్చాడు. ఇవాళ నీ మిత్రుడు కూడా ఇంట్లో భోజనం చేయలేదా? లేదు తాతయ్య, మేమెవరం ఇంట్లో భోజనం చేయలేదు. నాకు మీరమ్మే రొట్టెలంటేనే ఇష్టం. అలా విజ్జు పిలవడంతో అతని స్నేహితుడు రాజు కూడా రంగయ్య దుకాణం వద్దకు వస్తాడు. విజ్జు మరియు రాజు రంగయ్య తయారు చేసిన రొట్టెల్ని తిని అక్కడ్నుండి వెళ్ళిపోతారు. విజ్జు మరియు రాజు ఇద్దరూ ప్రతిరోజు రంగయ్య వద్ద రొట్టెల్ని కొని తినేవారు. రంగయ్య తాను తయారు చేసిన రొట్టెల్ని ప్లాస్టిక్ ప్లేటుపై వడ్డించి అమ్మేవాడు. అలా రంగయ్య ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ రొట్టెల్ని అమ్ముతూ ఉంటాడు. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. బజార్లో రంగయ్య కాకుండా మరెందరో రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. వారిలో మంగమ్మ కూడా ఒకరు. మంగమ్మ తీపి గారెల్ని అమ్ముతూ ఉండేది. ఈ మధ్య మనుషులు నా వద్దకు వచ్చి గారెల్ని కొనడమే మానేశారు. అందరూ ఆ రంగయ్య వద్దకే వెళ్తారు. అయినా ఆ రంగయ్య అమ్మే రొట్టెలలో అసలు ఏముందో అర్థం కాదు. ఈ రంగయ్య ఇక్కడి నుండి వెళ్ళిపోయి మరెక్కడైనా వ్యాపారం చేసుకుంటే బాగుండు. అలా మంగమ్మ రంగయ్య వ్యాపారం గురించి ఆలోచిస్తూ ఉండేది. ఇక మరుసటి రోజు రంగయ్య కంటే ముందే మంగమ్మ తాను తయారు చేసిన తీపి గారెలను ఒక బుట్టలో పెట్టుకుని రావి చెట్టు వద్దకు వస్తుంది. విజ్జు మరియు రాజు ఇద్దరు కలిసి మంగమ్మ వద్దకు వెళ్తారు. ఈ తీపి గారెల సువాసన చాలా బాగుంది, వెంటనే రెండు గారెలివ్వండి. ఒకటేమో నాకు, మరొకటేమో నా మిత్రుడికి. ఇస్తానిస్తాను గాని ముందు నాకు 10 రూపాయలు ఇవ్వండి. 10 రూపాయలా? మా దగ్గర 10 రూపాయలు లేవుగా, కేవలం 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఈ ఒక్కసారికి 2 గారెలివ్వండి, రేపు మేం మీకు ఖచ్చితంగా డబ్బులు తిరిగిస్తాం. అరే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? ఉచితంగా ఇవ్వడానికి నేనేం నీ సొంత బామ్మనేం కాను. ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటూ మంగమ్మ విజ్జు మరియు రాజుని అక్కడి నుండి తరిమేస్తుంది. అలా కొంతసేపటికి రంగయ్య తాను తయారు చేసిన రొట్టెల్ని తోపుడు బండిపై పెట్టుకుని చెట్టు వద్దకు వస్తాడు. బుజ్జి మరియు రాజు రంగయ్య వద్దకు పరుగులు తీస్తారు. ఏంటి, పిల్లలింకా రాలేదా అనుకుంటున్నాను, ఈలోగా మీరే వచ్చారు. నాకు చాలా ఆకలిగా ఉంది, నా స్నేహితుడికి కూడా ఆకలిగానే ఉంది తాతయ్య. వెంటనే ఒక 2 రొట్టెలు ఇవ్వండి. మరొక విషయం తాతయ్య, నా దగ్గర 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అయ్యో డబ్బుదే ఉందిరా, ముందు మీరు రొట్టెలు తినండి, చూస్తుంటే పాపం ఆకలితో ఉన్నట్టున్నారు అంటూ రామయ్య ఉచితంగానే రాజు మరియు విజ్జీకి రొట్టెల్నిస్తాడు. రాజు మరియు విజ్జీ రొట్టెల్ని తిని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ వ్యక్తి తాను మంచివాడని అనిపించుకోవడానికి ఏవేవో చేస్తున్నాడు. ఇవాళ ఇతనికి ఎలా అయినా వ్యాపారంలో నష్టం వచ్చేటట్టు చెయ్యాలి. అలా మంగమ్మ రంగయ్య వ్యాపారంలో నష్టాలు తేవాలని అనుకుంటుంది. అలా కొంత సమయం గడుస్తుంది. రంగయ్య వద్దకు కస్టమర్స్ వచ్చి రొట్టెల్ని తింటూ ఉంటారు. ఇంతలో మంగమ్మ రంగయ్య తోపుడు బండి వద్దకు వెళ్లి ఇలా చెబుతుంది. అరే మీరంతా చదువుకున్న వారే కదా, అయినా ఏమాత్రం ఆలోచన లేకుండా ఇలా ఈ ప్లాస్టిక్ ప్లేట్లలో అమ్మే రొట్టెల్ని ఎలా తింటున్నారు? ఇలా తినడం వల్ల మీకు అనారోగ్యం కలుగుతుంది. అయినా ఏమిటి రంగయ్య, నువ్వు కేవలం డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉంటే సరిపోదు నీకు. ఊర్లో ఉన్న వారి ఆరోగ్యంపై కూడా కాస్త దృష్టి పెట్టు. అలా మంగమ్మ చెప్పడంతో అక్కడున్న కస్టమర్స్ అంతా రొట్టెలు తినకుండా అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోతారు.
క్షణాల్లో నీ వద్దన్న కస్టమర్స్ ని ఎలా తిప్పి పంపానో చూసావా? నువ్వు కనుక రొట్టెల్ని అమ్మాలంటే తప్పకుండా అరిటాకుల్లోనే అమ్మాల్సింటుంది. అప్పటిదాకా నీ రొట్టెలు ఎవ్వరు కొనరు. ఈలోగా అందరూ నా వద్దకొచ్చి నేను తయారు చేసిన తీపిగారల్ని తింటారు. అలా కొద్ది సమయానికి ఊర్లో ఉన్న వాళ్ళందరూ మంగమ్మ దుకాణం వద్దకు వస్తారు. మంగమ్మ అమ్మే తీపిగారల్ని తింటారు. పాపం రంగయ్యకి చాలా బాధ కలుగుతుంది. రంగయ్య బాధపడుతూ ఇంటికెళ్తాడు. రంగయ్య స్నేహితుడైన రామయ్య రంగయ్యని చూసి ఇలా అడుగుతాడు. ఏమిటి రంగయ్య, ఎందుకు బాధపడుతున్నావు? ఇవాళ నువ్వు తయారు చేసిన ఆహారం కూడా పూర్తవ్వలేదేంటి? నేను ప్లాస్టిక్ ప్లేట్లలో అమ్మడం ఊళ్ళో వాళ్ళకి ఇష్టం లేదు. ఇకపై అరిటాకుల్లో ఆహారాన్ని అమ్మపోతే ఎవరు కొనేలా లేరు. ఇప్పటికిప్పుడు ఆ అరిటాకులు ఎట్టా కొనాలా అని ఆలోచిస్తున్నాను. అర్రే నువ్వేమీ కంగారు పడకు, నేను కూరగాయల తోట దగ్గరికి వెళ్తానుగా. ఆ తోట పక్కనే ఓ అరటి తోట ఉంది. మన ఉదయానే ఆ తోట దగ్గరికి వెళ్ళామంటే మనకు కావాల్సిన అరిటాకులు వస్తాయి. తోట కాపరికి కొంత డబ్బిచ్చావంటే మనం అరిటాకుల్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా మరుసటి రోజు ఉదయాన్నే రంగయ్య మరియు రామయ్య ఇద్దరు కలిసి తోటకు వెళ్తారు. ఎట్టాగూ ఇక్కడి దాకా వచ్చాం కదా, 2 వారాలకి సరిపడా అరిటాకులు కొనేస్తాను. అలా రంగయ్య తన వద్దున్న డబ్బు మొత్తాన్ని ఖర్చు పెట్టి అరిటాకుల్ని కొనేస్తాడు. అలా అతను అరిటాకులతో ఇంటికి తిరిగొస్తాడు. అతను ఇంటికి తిరిగి రాగానే బయట వర్షం పడడం మొదలవుతుంది. మెల్లగా మొదలైన వర్షం కాస్త చాలా పెద్దదిలా మారిపోతుంది. అయ్యో ఏంటిది, ఎప్పుడు లేని ఎంత వర్షం కురుస్తుంది! ఇంత వర్షంలో వ్యాపారం చేయడం కూడా కష్టమే. ఇక ఇవాళ నేను ఇంట్లో ఉండక తప్పదు అంటూ రంగయ్య ఆ రోజు వ్యాపారం కూడా మానేసి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు కూడా వర్షం కురుస్తూనే ఉంటుంది. అలా ఆ వర్షం వరుసగా 4 రోజులు కురుస్తుంది. వ్యాపారం చేయకపోవడంతో రంగయ్య వద్ద 1 రూపాయి కూడా ఉండదు. ఒకరోజు రంగయ్య ఇంటికి రామయ్య వస్తాడు. వర్షాలు ఎక్కువ కావడంతో నా గుడిసె పూర్తిపోయింది, అందుకే కాస్త ఆశ్రయం ఇస్తావేమోనని వచ్చాను. అయ్యో అవునా, ఏం పర్లేదు, మరో గుడిసె నిర్మించుకునేదాకా నువ్విక్కడే ఉండొచ్చు. రంగయ్య మరియు రామయ్య ఒకే ఇంట్లో నివసిస్తూ ఉంటారు. రంగయ్య ఇల్లు కూడా పూర్తిగా కూలిపోయే స్థితిలో ఉంటుంది. వర్షం ఎక్కువగా కురవడంతో రంగయ్య ఇంటి లోపలికి నీళ్లొచ్చేసింది. పాపం ఆ ఇద్దరు ముసలివాళ్లు గుడిసె ఇంట్లో నివసించలేకపోతారు. ఇంతలో విజ్జు మరియు రాజు రంగయ్య ఇంటిని వెతుక్కుంటూ అతని వద్దకు వస్తారు. ఏంటి తాతయ్య, నువ్వు ఈ మధ్య రొట్టెలమ్మటానికి బజార్కే రావటం లేదు, అందుకే నిన్నే వెతుక్కుంటూ ఇలా వచ్చాం. ఇంత వర్షంలో ఎట్టా అమ్మేది, తయారు చేయటం కూడా కష్టమే. చూస్తున్నారుగా పిల్లలు, నా ఇల్లెట్టా ఉందో. ఎంతో కష్టపడి ఈ అరిటాకుల్ని కొన్నాను. ఇవి కూడా నీటిలో తడిసి పాడైపోయేలా ఉన్నాయి. అలా రంగయ్య మరియు రామయ్య తెగ బాధపడుతూ ఉంటారు. రంగయ్య మరియు రామయ్య, విజు మరియు రాజు అందరూ ఇంటి నుండి బయటికొచ్చేస్తారు. ఏం చెయ్యాలో తెలియక రంగయ్య బాధపడుతూ ఉంటాడు. ఇంతలో విజు మరియు రాజు ఒక్కసారిగా వినాయకుడు అలాగే కార్తికేయంలా మారిపోతారు. వారిని చూసి రంగయ్య మరియు రామయ్య ఆశ్చర్యపోతారు. నువ్విలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, పద కార్తికేయ, ఇప్పుడే మనం ఒక మంచి ఇంటి నిర్మిద్దాం. వినాయకుడు మరియు కార్తికేయుడు కుప్పగా పడి ఉన్న అరిటాకుల వద్దకు వెళ్తారు. ఇక వినాయకుడు మరియు కార్తికేయుడు ఇద్దరూ క్షణాల్లో దృఢంగా మారిపోయిన అరిటాకులతో ఒక మంచి ఇంటిని నిర్మిస్తారు. ఎన్ని రోజులు నా దగ్గర రొట్టెలు తిన్నది ఎవరు అనుకున్నాను, సాక్షాత్తు మీరేనా స్వామి? మీరే నా దగ్గరకు వచ్చి రొట్టెలు తిని నా దగ్గర బోనీ చేసేవారా? అనుకోలేదు స్వామి, అనుకోలేదు. నేను నివసించడానికి ఎంతో అందమైన ఇంటి నిర్మించిచ్చారు. మీకు చాలా ధన్యవాదాలు స్వామి, ధన్యవాదాలు. అలా రంగయ్య మరియు రామయ్య ఇద్దరు వినాయకుడు అలాగే కార్తికేయుని కాళ్ళపై పడి దండం పెట్టుకుంటారు. అరిటాకు ఇంటిని నిర్మించి భక్తునికి ప్రసాదించి వినాయకుడు మరియు కార్తికేయుడు అక్కడి నుండి కైలాసానికి వెళ్ళిపోతారు. ఇక 6 రోజుల నుండి రంగయ్య మరియు రామయ్య ఇద్దరు కలిసి అరిటాకు ఇంట్లో నివసించేవారు. ఇల్లు ఎంతో దృఢంగా ఉండేది. ఎంత వర్షం కురిసినా సరే ఆ అరిటాకు ఇంటికి ఏమీ అయ్యేది కాదు.